హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు విన వినిపించే ప్రవాసాంధ్రలో గుండే చప్పుడు తెలుగన్నారా రేడియోలో మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ ఆల్ ఈస్ వెల్ విత్ మీ ఆర్జే వింధ్యవాసిని ఫ్రమ్ మెల్బర్న్. ఇవాళ మనతో ఉన్నారు పాలిమర్ కెమిస్ట్రీలో భారతదేశంలో డాక్టరల్ పట్టం పొంది మెల్బర్న్ వచ్చి మన మెల్బర్న్లో 36 ఏళ్ల క్రితం కృష్ణరవళి సంగీత విద్యాలయాన్ని స్థాపించిన ఒక అద్భుతమైన గాయని, కళాకారిణి, సంగీత పరంగా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించి ఆస్ట్రేలియా గవర్నమెంట్ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా మెడల్ అందుకున్న డాక్టర్ రమారావు గారు. నమస్కారం డాక్టర్ రమారావు గారు, ఎ వెరీ వార్మ్ వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఏ రేడియో. థ్యాంక్స్ అలాట్ వింధ్యా, నీ ఇంట్రొడక్షన్ చాలా చాలా బాగుంది. నీ గొంతు కూడా బాగుంది తల్లి, నువ్వు సంగీతం నేర్చుకోవచ్చు. తప్పకుండా అండి, మీ దగ్గర నేర్చుకుంటాను. అనివే, ముందుగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో సాంకేతిక బృందానికి, స్పాన్సర్స్కి, మనల్ని వినాలని వచ్చిన శ్రోతలకి అందరికీ నా నమస్కారాలు. మనమందరం ఈరోజు మధ్యాహ్నం హాయిగా సన్నీగా ఉంది, ఇక్కడ మెల్బర్న్లోని చాలా సన్నీగా ఉంది, చాలా బాగుంది. మనం ఏదో పాటలు మాటలు అన్ని అట్లా స్పెండ్ చేస్తున్నాం, కానీ మనం దేవుడి దయవల్ల మనం చాలా ఎంజాయ్ చేస్తున్నాము. కానీ అందరూ అలా లేరు, లెస్ ఫార్చునేట్ పీపుల్ అవుట్ దేర్. వాళ్ళ పాపం ఏదో కోవిడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకేమైనా డిఫరెంట్ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరికీ మనం మన సిన్సియర్ ప్రేయర్స్ అందిస్తున్నాం అన్నమాట. సో దట్స్ అది నా ఫస్ట్ విన్నపం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికి సిన్సియర్ ప్రేయర్స్ మా అందరి తరపు నుంచి కూడా. ఓకే, ముందుగా ఏం చేస్తానంటే, తెలుగు వారందరికీ చాలా, వాళ్ళ హృదయానికి చాలా దగ్గర అనేది తెలుగు వాళ్ళందరూ గర్వపడాల్సింది, అందరికీ ఇష్టమైన ఒక పాటతో ఈ కార్యక్రమం మొదలు పెడతాం. ఓకేనా? తప్పకుండా, తప్పకుండా. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు కను చూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలుచు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిదుతుంటేను, బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరులుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు. తిక్కయ్య కలములో తియంగనాలు, నిత్యమయీ
నిఖిలమయే నిలచి ఉండేదాకా రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి తిమరు సుధియుక్తి కృష్ణరాయల కీర్తి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి వావ్ అద్భుతం అండి అద్భుతం చాలా చాలా బాగా పాడారు ప్రపంచ వ్యాప్తంగా మన తెలుగు వారి హృదయాల్ని స్పృశించేలాగా అద్భుతమైన పాట పాడారు మీ మధురమైన గళానికి మీరు సంగీతం ద్వారా అందించే సేవలకు ఆస్ట్రేలియా గవర్నమెంట్ అందించిన ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా మెడల్ అసలు తక్కువే అని చెప్పచ్చు అయితే వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ మీరు ఆ మెడల్ అందుకున్నందుకు అయితే ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా గురించి కొంత మా శ్రోతలకి చెప్పాలనుంది ఆస్ట్రేలియా దేశంలోనే కళాకారులకు విజ్ఞానులకు సమాజానికి ఉపయోగపడే విశిష్టమైన సేవలు అందించిన వ్యక్తులకు ఆయా రంగాల్లో అత్యున్నతమైన ప్రతిభను చూపించిన వారికి ఇవ్వబడే సివిల్ పురస్కారం అంటే మన ఇండియాలో పద్మశ్రీ లాంటి పురస్కారం అన్నమాట అసలు మేమందరం ఎంతో గర్వంగా మాకింత చాలా గర్వకారణంగా అనిపించింది ఒక తెలుగు మహిళ మీకు ఇలా రావడం అసలు నిజంగా కానీ మీ ప్రతిభకి ఇది చాలా తక్కువే ఎప్పుడో రావాల్సింది అసలు మీకు ఎలా అనిపించింది ఇది ఈ అవార్డు అందుకోవడం ఫస్ట్ నాకు అంటే గవర్నర్ జనరల్ ఆఫీస్ నుంచి లెటర్ వచ్చింది 3 నెలల క్రితం ఆ లెటర్ ఫస్ట్ చూసినప్పుడు కొంచెం నమ్మశక్యం కాలేదు కొంచెం అటు ఇటు చూసుకున్న నా పేరైనా కరెక్ట్గా నాకు వచ్చిందా లేకపోతే యూనో అలా కాసేపు డౌట్ పడ్డాను ఆ తర్వాత కొంచెం బాగా 2-3 సార్లు చదివిన తర్వాత కొంచెం మనసుకి తెలిసింది నాకే వచ్చిందని దట్ వాజ్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఆ తర్వాత ఏమైపోయిందంటే దాంట్లో ఎందుకంటే కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది అవార్డ్స్లోను మనకి 3 నెలల ముందర చెప్పినా కానీ మనం ఇంకా ఎవరికి చెప్పే ఇది లేదు అవకాశం లేదన్నమాట కాన్ఫిడెన్షియాలిటీ అది వాళ్ళు క్వీన్స్ బర్త్డే రోజు అనౌన్స్ చేసేంత వరకు మనం వెయిట్ చేయాలన్నమాట సో అది మాత్రం చాలా డిఫికల్ట్ అందుకని ఏం చేశానంటే దాన్ని 3 రోజుల తర్వాత మర్చిపోవటం ప్రారంభించాను హ్యాబిట్ ఆఫ్ ఫర్గెటింగ్ నాకు రాలేదు అన్నట్టు మర్చిపోవటం ఆ మార్పులోనే హాయిగా 3 నెలలు గడిచిపోయినాయి ఓన్లీ ఎక్సైట్మెంట్ వాస్ ఆ రోజు మళ్ళీ 7వ తారీఖు 12 గంటల తర్వాత అందరికి చెప్పచ్చు అప్పుడు మా పిల్లలకి ఫోన్ చేస్తే ఇంకా వాళ్ళ గొంతులు విన్న తర్వాత నాకు తెలిసింది అయ్యో ఈ అవార్డుకి ఇంత విలువ ఉందా అంటే మన అంటే ఇంత విలువ కాదంటే మనల్ని ఇంత ప్రేమించే వాళ్ళు ఇంత రకంగా అంటే మన గురించి ఇంత ఆలోచించి మన గురించి ఇంత ఆప్యాయత ఉన్న వాళ్ళందరూ మన చుట్టూ ఉన్నారు అని చెప్పేసి అప్పటి నుంచి కొంచెం దాని దానిలో ఉన్న విలువ దాంట్లో ఉన్న ఇది మాధుర్యం అంతా అర్థమైంది దానికి నాకు అన్నిటికంటే ముఖ్యమైన ఆశ్చర్యం కానీ ఆనందం కానీ ఏంది అంటే ఈ అవార్డు విన్న తర్వాత ఒక్కొక్కళ్ళే నాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఆ ఫీడ్బ్యాక్లో ఏమిటవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు మీకు 10 ఏళ్ల క్రితం వచ్చి ఉండాల్సింది 20 ఏళ్ల క్రితం అంటే వాళ్ళందరూ నన్ను చాలా క్లోజ్ సర్కిల్లోంచి వాచ్ చేస్తున్నారు చాలా ఏళ్ల నుంచి ఏమిటో ఇవి చాలా బిజీగా ఉంటారు ఎప్పుడు చూసినా ఏదో చేస్తూనే ఉంటారు అట్లా మ్యూజిక్ అంటారు ఉద్యోగం అంటారు పిల్లలు అంటారు ఏదో తిరుగుతున్నారు ఏమిటి చేస్తున్నారు ఇవిడ అనే వాళ్ళందరికీ ఒకలాంటి సమాధానం వచ్చింది అనమాట సమాధానం కాదు వాళ్ళకి రిలీఫ్ ఆయే బాబో ఇంకా నన్ను చూసేసరికి వాళ్ళకి ఆయాసము నీరసము అన్ని వచ్చాయి సో అవన్నీ వాళ్ళకి పెద్ద రిలీఫ్ అనమాట కంప్లీట్ రిలీఫ్ అబ్బా ఇంకా ఇవి గురించి మనం అంతా భరియవక్కర్లేదు ఏదో ఏదో ఎండ్ ఆఫ్ ద టనల్ లాగా అంటారే ఒక చివరి ఏదో కనిపించింది ఒకలాంటి వెలుతురు కనిపించింది అన్నట్టు ఫీల్ అయ్యారు వాళ్ళందరూ అనమాట తర్వాత నాకు మనస్ఫూర్తిగా ఏమనిపించింది అంటే నా చుట్టూ ఉన్న సంతోషాన్ని చూసిన తర్వాత ఈ అవార్డు నాకంటే నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆనందం ఇచ్చింది వాళ్ళ ఆనందంలోంచి నాకు ఆనందం వచ్చింది అనమాట అట్లా ద ఎనర్జీ ఫ్రమ్ దేర్ ఈస్ కమింగ్ టు మీ అంత అలా అనిపించింది అనమాట ఎందుకంటే అందరూ ఎంత పెద్ద సర్కిల్ మన తెలుగు వాళ్ళందరూ ఎంత మంచి వాళ్ళు మంచి మంచి ఫ్యామిలీస్ చాలా క్లోజ్
ఇంకా మనం అందరం చాలా క్లోజ్ గా ఉంటాం కదా, తెలుగు వాళ్ళందరూ చాలా కలిసికట్టు ఉంటారు, చాలా బాగా ఆప్యాయతగా ఉంటారు, జెన్యున్ గా ఆప్యాయతగా ఉంటారు. అది అది అదొకటి. తర్వాత మాకు సాయి గ్రూప్ ఒకటి ఉంది, ఆ సాయి గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ మన ఇంట్లో మనుషుల్లాగే. అది కాకుండా నాకు ఫ్యామిలీ ఉన్నారు, మా బావగారు ఉన్నారు, మా తోడికోడలు, తర్వాత చాలా మంది ఫ్యామిలీ, తర్వాత మా వాళ్ళ వాళ్ళ సిస్టర్స్ సిస్టర్స్ ఇలా అందరు ప్రతి ఒక్కళ్ళు. అది కాకుండా నాకు ప్రొఫెషనల్ సైడ్ లో నుంచి ఆల్ ది అదర్ సైంటిస్ట్, తర్వాత నాతో పాటు పనిచేసే వాళ్ళు, వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళే ఒక్కొక్క అన్ని అందరికీ ఇది ఈ వార్త చాలా ఆనందం, బాగా వార్త వెళ్ళింది అనమాట. దాంతో ఆ సంతోషం చూసిన తర్వాత నాకు నిజమైన సంతోషం వచ్చింది. కానీ ఆ సంతోషం అయిపోయిన తర్వాత ఇంకొక మాట మాత్రం ఒకటి గుర్తొచ్చింది. చెప్పండి. కృష్ణారావు స్కూల్లో అంటే నా స్కూల్లో ఉన్న వాళ్ళందరూ నా పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ, పిల్లలేమో నా పిల్లల్లాగా ఉంటారు, పేరెంట్స్ అందరూ నాకు అక్క చెల్లెళ్ళు లేదా అంటే నా కజిన్స్ అలా ఉంటారు, అంత క్లోజ్గా ఉంటారు అన్నమాట. సో దాంతో ఏమంటే ఈ సంతోషం అందరి సంతోషం అయినందుకు నాకు నిజంగా సంతోషంగా ఉంది. అది మెయిన్గా అట్లా ఫీల్ అయ్యి అనమాట, అది ఎక్సైట్మెంట్ అంతాను. ఇంతమందితో మనం ఇంత మంచి వార్త పంచుకోగలిగాం, ఆ సంతోషం ఎక్కువ, ఆ సంతోషం ఎక్కువైంది అదనమాట. అలా జరిగింది. అసలు అసలు ఎలా ఉండగలిగారు అంటే ఎవరికి చెప్పకుండా అవార్డ్ అనౌన్స్ చేశాక, అది ఎంత కష్టమైన పని మేడం. అసలు అంత అద్భుతమైన, చాలా చాలా కష్టం. ఎందుకంటే చాలా అమాయకంగా ఉండాలి, తర్వాత పొరపాటును కూడా హింట్ కూడా ఇవ్వకూడదు. అంటే ఏదో సంథింగ్ హ్యాపెనింగ్ అట్లాంటి ఏదంటే ఫిషీ అంటారు, అట్లా కూడా ఉండకూడదు అనమాట. చాలా ఏమంటారు పోకర్ ఫేస్ అంటారు, ప్లెయిన్ గా మొహం పెట్టుకుని ఏం జరగనట్లు పోకర్ ఆడే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఫేస్ అలా పెట్టుకుని పోకర్ ఫేస్ నాకులా తిరిగాను. కానీ తిరిగిన తర్వాత ఫైనల్గా ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. తర్వాత ఇంకొకటి మెయిన్గా ఏం జరిగిందంటే, వింధ్య ఫేస్బుక్లో వెళ్ళేసరికి నా ఫ్రెండ్స్, 20 ఏళ్ల క్రితం వాళ్ళు, నా మా సిస్టర్స్ ఫ్రెండ్స్, తర్వాత ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఆ ట్రేస్ చేసి నాతో వచ్చి మాట్లాడేసరికి నిజంగా ఎంత మంచి అవకాశం. ఈ అవకాశం వల్ల నాకేమైందంటే ఎక్కడెక్కడో ఎప్పుడో నాకు ప్రైమరీ స్కూల్లో చదువుకున్న వాళ్ళు, హై స్కూల్లో, నాతోనే కాదు నా చెల్లెలు, మా చెల్లెలతోనూ, మా అక్కలతోనూ, యూనో అలా క్లాస్మేట్స్, అంత ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎక్కడెక్కడి నుంచి వాళ్ళకి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకొని, నేను మీ చెల్లెలి, ఈయన మీ అక్కయ్య అక్కయ్య గారి క్లాస్మేట్, వదిలిని అట్లా వాళ్ళకి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసుకొని సోషల్ మీడియా వల్ల చాలా 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 మంచి స్పందన వచ్చింది అనమాట. చాలా మంచి స్పందన వచ్చింది, చాలా మంచి స్పందన వచ్చింది. ఎంత స్పందన వచ్చిందంటే ఇప్పుడు నా ఎనర్జీ లెవెల్స్ చాలా హైగా ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఇంకొక 30 ఇయర్స్ రకరకాల యాక్టివిటీస్ లో మా పెట్టేసుకుని అన్ని చేయగలిగిన శక్తి ఇచ్చారు అందరు నాకు, అందరు నాకు ఆ శక్తి ఇచ్చారు. అది నిజంగా దైవ శక్తి ప్లస్ నా చుట్టూ ఉన్న మంచి వాళ్ళ శక్తి. అంటే నైస్ థింగ్స్ హ్యాపెన్ వెన్ యు ఆర్ సరౌండెడ్ బై నైస్ పీపుల్ అంటారు. అలాగే నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత మంచి వాళ్ళో నాకు అర్థమైంది. సో అదనమాట మెయిన్ గా. అసలు మిమ్మల్ని చూస్తున్నప్పుడు, మీ గురించి చదువుతున్నప్పుడు అయితే నిజంగా నాకు అనిపించింది, అసలు మీరు ఒక అలుపెరగని వనిత, అసలు ఎలా అద్భుతంగా, అసలు ఒక విశ్రాంతి లేకుండా ఎలా అలా కష్టపడుతూ అన్ని రకాలుగా మేనేజ్ చేస్తూ ఎలా ఉన్నారు అని మాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు నిజంగానే అసలు మీ ఎనర్జీకి ఇప్పుడు ఇంకా ఇది ద్విగుణీకృతం చేసింది అంటే ఈ అవార్డు, ఇంకా మేము మీ నుంచి ఇంకా ఎన్నో ఊహించగలము, ఇంకా ఎన్నో అవార్డ్స్ మీకు తప్పకుండా వస్తాయి అనుకుంటున్నాను నేనైతే. ఒకటి నేను నాకున్న ఫీలింగ్స్ అన్ని చెప్పాలంటే నేను ఒక 2 లైన్లు ఒక పాట పాడతాను, దాంట్లో నా ఉన్న ఫీలింగ్స్ అన్ని తెలిసిపోతాయి. తర్వాత నేను ఎలా ఉండాలి అనుకుంటున్నానో కూడా, ఇంత అవార్డు వచ్చినా కానీ నువ్వు అంటే ఎలా ఉండాలి అనుకుంటున్నాను, అవన్నీ నేను చెప్పే బదులు ఒకే 2 లైన్లు పాట పాడతాను, 2 లైన్లు. అందరికీ నన్ను వినే, ఇప్పుడు వినే శ్రోతలందరికీ నా నా డీప్ గా ఉన్న ఫీలింగ్స్ అర్థమవుతాయి. తప్పకుండా. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమనే అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమనే అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు
చెబుతుంది ఎదిగిన కొద్ది ఓదగమనే అర్ధమందులో ఉంది అర్ధమందులో ఉంది అర్ధమందులో ఉంది. అద్భుతం. మీరు సినిమా పాటలు కూడా ఎంత బాగా పాడతారని నాకు తెలియదు. శాస్త్రీయ సంగీతం అయితే నేను విన్నాను మీ కచేరీలో, ఒకటి రెండు వినడం జరిగింది, ఇంతకుముందు అటెండ్ అవ్వడం జరిగింది. అయితే శాస్త్రీయ సంగీత విషయానికి వస్తే, మీరు సంగీతం ఎప్పుడో ఎక్కడ నేర్చుకోవడం జరిగింది, మీ జర్నీ ఎలా మొదలైంది అసలు? నేను యాక్చువల్గా అంటే నా జర్నీ అంటే నేను ఎక్కడ పుట్టానో కూడా చెప్తాను. నేను నెల్లూరు, ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు, నెల్లూరు పట్టణంలో పుట్టాను. ఓకే. మేము ఉండే ప్లేస్, మేము రంగనాథ స్వామి టెంపుల్ నెల్లూరి సీమలో చల్లంగా చేయనించు శ్రీరంగనాయక ఆనందదాయక తల్లి మనసుకు శాంతి తనయునికి శరణు దయచేయుమా ఇంక క్షణము ఎడబాయక ముక్కోటి దేవతలు ఒకటైనారు చక్కని పాపను ఇక్కడు చారు ఆలి ఎడబాటెప్పుడు అనుభవించెడి వాడు అలమేలు మంగపతి అవనిలో ఒకడే ఏడు కొండల వాడు ఎల్ల వేళలయాడు దోగాడు బాలునికి తోడు నీడవుతాడు ముక్కోటి దేవతలు ఒకటైనారు చక్కని పాపను ఇక్కడు చాలు. సో నేను పుట్టిందేమో నెల్లూరు, రంగనాథ స్వామి ఆశీర్వాదంతోనో పెరిగాను. చక్కని పాపను అక్కడ మీకు మీ పేరెంట్స్ ఇచ్చారన్నమాట. కరెక్ట్, నెల్లూరులో పుట్టారు. పాపను గాయని అప్ప, అద్భుతంగా పడారండి. థ్యాంక్ యూ వింద్య, నాకు ఈ మంచి అవకాశం ఇచ్చావు. చూడు, నిన్న అన్నున్న తర్వాత మీ రేడియో ఛానల్కి నిజంగానే కృతజ్ఞత. ఏంటంటే నెల్లూరులో పుట్టాను. నెల్లూరులో రంగనాథ స్వామి ఆలయం దగ్గర మా ఇల్లు, రంగనాయకులపేటలోను. మా తండ్రి పేరేమో వేగూరు వెంకటప్పయ్య గారు, మా అమ్మ ఏమో కృష్ణవేణమ్మ. యాక్చువల్గా నా స్కూల్ పేరు తెలుస్తుంది వాళ్ళకి, మా అమ్మ పేరు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మా అమ్మ నాకు మెయిన్ మ్యూజిక్లో ఇన్స్పిరేషన్ పుషింగ్ అంతా మా అమ్మ అనమాట. అందుకని ఆవిడ పేరు పెట్టాను స్కూల్కి. కృష్ణవేణిలోంచి కృష్ణ తీసి తర్వాత రవళి అని మెలడీ కదా, రవళి అని పెట్టేసి కృష్ణ రవళి అని పేరు పెట్టాను అనమాట. సో అది మా అమ్మ పేరు అనమాట. సో నేను అక్కడే పుట్టాను, పెరిగాను. మొదట సంగీతం కూడా అక్కడే, దొరస్వామి నాయుడు గారు అని ఆయన విజయనగరం మ్యూజిక్ కాలేజీలో పట్టభద్రులు, ఆయన ఆయన అక్కడ గ్రాడ్యుయేట్. ఆ వయలిన్లో ఆయన, యాక్చువల్గా ఆయన వోకల్ కాదు, ఆయన వయలిన్లో అనమాట. ఆయన సంగీతం ఆయన దగ్గర ఫస్ట్ నేర్చుకున్నాను, చాలా నేర్చుకున్నాను. తర్వాత అంటే యాక్చువల్గా నెల్లూరు కొంచెం ఇంకా కొంచెం నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే సంగీతం అంటే మా ఇంట్లో సంగీతం ఉంది, మా అత్తయ్యలు పాడతారు. తర్వాత మా నాన్నగారేమో డ్రామాల్లోను వాటిల్లోను పాటలు అవన్నీ పాడతారు. సో అట్లాంటి నాలెడ్జ్ ఉంది వాళ్ళందరికీ. అది కాకుండా ఇంట్లో తిరంజని అని, తర్వాత బాలమల్లి గారు, తర్వాత ఎంఎస్ గారు, వీళ్ళందరి పాటలు అలా వెళుతూనే ఉంటాయి. మధ్యాహ్నం వేసరికి మేము రంగనాయకులపేటలో చాలామంది పురోహితులు, గుళ్ళో పనిచేసే పురోహితులు అందరూ తమిళియన్స్. సో అందుకని నా చుట్టుపక్కల అందరూ తమిళియన్స్ కూడా ఉన్నారు. సో నాకేంటంటే తమిళ పాటలు అంటే పాటకి నాకు వేరే భాష ఉంటుందని తెలియదు. ఎందుకంటే పాటలు అంటే ఏ లాంగ్వేజ్లో ఉంటుందని నాకు చిన్నప్పటి నుంచే తెలుసు. అంటే ఏంటంటే ఈ పాట ఈ లాంగ్వేజ్ కాదు, ఇటు యూనివర్సల్ లాంగ్వేజ్ అని. మ్యూజిక్ ఈజ్ అ యూనివర్సల్ లాంగ్వేజ్. కరెక్ట్. అన్నిట్లోనూ మంచి పాటలు, ఎంతంత మంచి మంచి పాటలు, తమిళ సాంగ్స్ కానీ అన్ని రకాలుగా. తర్వాత రాత్రి అయ్యేసరికి లతా మంగేష్కర్, తర్వాత మహమ్మద్ రఫీలు, ముఖేష్, వీళ్ళందరి పాటలు వింటాం, హిందీ పాటలు. సో దాంతో ఏమైందంటే, ఇందాక నువ్వు అన్నట్టు నేను క్లాసికల్ పాడినా కానీ నువ్వు తమాషాగా అంటే, అంటే మీరు ఫిల్మ్ పాడుతున్నారు అనుకోలేదండి. కానీ నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే రెండు వైపుల నుంచి నాకు అంతా నాకు ఇష్టమైన మ్యూజిక్కే. అంటే క్లాసికల్ ఇష్టం, క్లాసికల్ ఎందుకు
ముఖ్యమంటే క్లాసికల్ ఎందుకు ముఖ్యమంటే క్లాసికల్ బేసిక్స్ లేకపోతే మనం ఇన్నేళ్ళు పాడలేం, లాంజివిటీ ఉండదు. కరెక్ట్గా గురువు దగ్గర ఖచ్చితంగా బాగా ఫండమెంటల్స్ అన్నీ నేర్చుకుని శృతి లయ రాగం భావం ఇట్లాంటి పద్ధతులు అన్నీ ప్రతి ఒక్క ఆస్పెక్ట్ ఆఫ్ మ్యూజిక్, ఇవన్నీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మ్యూజిక్, ఆ ఆస్పెక్ట్స్ ఆఫ్ మ్యూజిక్ మ్యూజిక్ అంతాను చాలా కష్టపడి చిన్నప్పుడే నేర్చుకుంటే దాని మీద ఉన్న ఫౌండేషన్ తర్వాత మనం ఏ పాట పాడినా కానీ ఎంఎస్ అమ్మ పాట పాడినా ఎస్ జానకి పాట పాడినా ఆ డిఫరెన్స్ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వాయిస్ని మనం బాగా ట్రైన్ చేస్తున్నాం కాబట్టి అన్ని రకాల పాటలు పాడుకోవచ్చు అనమాట. సో నేను అక్కడ నెల్లూరులో ఇలా మొదట నేర్చుకున్నాను. తర్వాత నెల్లూరులో ఇంకొక మంచి మంచి అవకాశం ఉంది, నాకు మంచి అవకాశం ఉంది. ఎందుకనంటే మన అందరికీ తెలిసి మన యావత్ భారతదేశానికే గర్వకారకుడైన ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు, పద్మభూషణ్ ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు నెల్లూరు, వాళ్ళ తండ్రి గారు సాంబమూర్తి గారు, పండితారాధ్యుల సాంబమూర్తి గారు, ఆయన నెల్లూరులో ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు అంటే ప్లేబ్యాక్ సింగర్గా అందరికీ తెలిసే ముందరే మా అందరికీ సాంబమూర్తి గారు చాలా సెలబ్రిటీ. ఎందుకంటే ఆయన మహామహా గొప్ప హరికథ కాలక్షేపం చేస్తారు, హరికథ కాలక్షేపం. మా పెద్దమ్మ జయలక్ష్మి ఆవిడకి హరికథలు అంటే ఇష్టం, ఆవిడకి తోడు అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళేది, నేను వెళ్ళేదాన్ని ప్రతి హరికథ, ఆయన ప్రతి హరికథకు వెళ్ళేదాన్ని. ఆయన తర్వాత చాలా మంచి గొంతు ఆయనకి, ఏ పాట ఆయన అవలీలుగా పాడేసేవాళ్ళు. అందులోనూ మధ్య మధ్య మధ్యలో హరికథల్లోనూ మనకి ఇప్పట్ట కథలు చెప్తారు, మధ్య మధ్యలో కథలు చెప్తారు. సో నా అట్రాక్షన్ ఏంటంటే ఆ కథలు, అంటే నిజంగా రామకృష్ణ కృష్ణుడి గురించి నాకు నిజంగా అర్థమైందో లేదో ఆ ఏజ్లో తెలియదు, కానీ ఆయన చెప్పే ఆ కథల కోసమని మా పెద్దమ్మతో వెళ్ళిపోయేదాన్ని. అది కాకుండా ఆయన కొన్నేళ్ల తర్వాత నెల్లూరు వాళ్ళందరూ ఆయనకి కృతజ్ఞతలు ఉండాలి. నెల్లూరులో నుంచి చాలా మంది పిల్లల్ని చూశాను నేను, సూపర్ సింగర్స్లోను వాటిల్లోను వీటిల్లోను వచ్చి చాలా చాలా బాగా పాడుతున్నారు. వాటికి అన్నిటికీ నిజంగా ఎవరికైనా ఒక్క మనిషికి నిజంగా కృతజ్ఞత చూపించుకోవాలి అంటే సాంబమూర్తి గారికి. ఎందుకంటే మనం అందరం త్యాగరాజ కథ మనకు తెలుసు, త్యాగరాజ గారు ఉంచవృత్తి చేశారు. అంటే పొద్దున లేచి అందరి ఇళ్ళకి వెళ్ళి భిక్షాటను తీసుకొచ్చి దాని వచ్చిన తర్వాత భిక్షాటను వచ్చిన తర్వాత ఆ భిక్షాటనతోను తను తిని ఆ పిల్లలు తన చుట్టూ ఉన్న గురుకుల ఆశ్రమంలో ఉన్న గురుకులంలో ఉన్న వాళ్ళందరికీ పెట్టి సంగీతం నేర్పించేవాళ్ళు. దట్స్ వాట్ త్యాగరాజ. ఈయన సాంబమూర్తి గారు తన కొడుకు చాలా పెద్ద సింగరు, చాలా లక్షాధికారి కోటీశ్వరు అయినా కానీ ఆయన మాత్రం చెప్పులు లేకుండా నెల్లూరు అంతా తిరిగి ఉంచవృత్తి చేసి అంటే చారిటీ చేసేసి హీ యూస్ టు రైస్ ఫండ్స్ అనమాట, త్యాగరాజ ఫెస్టివల్ చేసేవాడు. సో నేను చిన్నప్పుడే అందరు గొప్ప గొప్ప విద్వాంసులందరినీ, చెంబై వైద్యనాథ్ బాబు గారు, మా బాలమురళి ఎవరినన్నా అనుకోండి, అందరినీ పట్టం వాళ్ళు అందరినీ చూసేస్తాను చిన్నప్పుడే. ఆ ఎక్స్పోజ్ అప్పుడు ఏంటంటే నాకు నిజంగా ఏం వింటున్నానో నాకు తెలియదు. మా పెద్దమ్మ పిలిచిందని వెళ్ళేదాన్ని, వెళ్తే అది 1 గంట అయినా కూడా అక్కడ నిద్రపోయేదాన్ని అంటే నిజంగా సంగీతం వచ్చే వరకు, కానీ ఆ నిద్రలో కూడా ఏదో ఒకలాంటిది వంట పట్టింది, ఒకలాంటి జ్ఞానం వంట పట్టింది, ఏదో వంట పట్టింది. కాబట్టి ఇప్పటిదాకాను నా మ్యూజిక్ అనుకున్న ఆ తపన, ఆ మ్యూజిక్లో ఉన్న ఆ కనెక్షన్, అవన్నీ కూడా చిన్నప్పుడు ఎప్పుడో చేసిన పనుల వల్ల ఇప్పుడు తెలుస్తోంది అనమాట, దాని విలువ అంతా ఇప్పుడు తెలుస్తోంది అనమాట నాకు. సో అలా నాకు ఎక్స్పోజర్ ఉంది మ్యూజిక్ లోను. నెల్లూరులోనే బిఎస్సి దాకా చదివాను, బిఎస్సి దాకా. సో ఆ తర్వాత ఏమో తిరుపతికి వచ్చాను, తిరుపతి అందుకనే తిరుపతి వెంకటేశ్వరుడు కూడా పాడాను, ఆలి ఎడబాటు ఎప్పుడు కూడా పాడాను. సో నాకు మోస్ట్ ఇంపార్టెంట్ 2 సిటీస్లో పాడేశాను. ఒకటి ఏమో నెల్లూరు, నేను పుట్టి పెరిగింది తిరుపతిలో, నేను మాస్టర్స్ చేశాను ఎంఎస్సి, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఎస్సి చేశాను. ఆ తర్వాత చెన్నైకి వెళ్ళిపోయి అక్కడ పిహెచ్డి చేశాను చెన్నై, అంటే చెన్నై కదా మెడ్రాస్ యూనివర్సిటీ, ఇప్పటికి కూడా యూనివర్సిటీ ఆఫ్ మెడ్రాసే. అక్కడేమో నాకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి స్కాలర్షిప్ వచ్చింది. ఆ స్కాలర్షిప్లో పిహెచ్డి చేశాను. నేను చేసిన టాపిక్ వచ్చేసి టెంపరేచర్ కంట్రోల్ కోటింగ్స్ ఫర్ స్పేస్ క్రాఫ్ట్స్, ఎందుకంటే వాళ్ళ స్కాలర్షిప్ కాబట్టి వాళ్ళకి తగ్గ టాపిక్కే వాళ్ళు మనకి ఇస్తారనమాట. సో ఆ టాపిక్ మీద పిహెచ్డి చేశాను. పిహెచ్డి చేసిన తర్వాత పెళ్ళైపోయింది,
ఓకే పిహెచ్ అయిపోగానే పెళ్ళి సో అయిపోయింది. పెళ్ళి అయిపోగానే మా బావగారు జిఎన్ రావు గారు, మా తోడికోడలు ఉమారావు గారు, వాళ్ళు మమ్మల్ని స్పాన్సర్ చేశారు ఇక్కడ. సో వాళ్ళు ఇక్కడే ఇంకెక్కడ? ఉంటారు, వాళ్ళు మెల్బర్న్ ఇక్కడే లో ఉంటారు. ఉంటారు. ఓకే ఎక్కడే ఉంటారు వాళ్ళు? మెల్బర్న్ లో. వాళ్ళు 1970లో అలా వచ్చారు. ఆల్మోస్ట్ లైక్ కెప్టెన్ కుక్ తర్వాత వాళ్ళు వచ్చేసారు. కెప్టెన్ కుక్ ఆస్ట్రేలియా ఇన్వెంట్ చేయగా కనుక్కోగానే వాళ్ళు వచ్చేసారు. అంత నేల నుంచి, ఆ నేల నుంచి ఉన్నారు వాళ్ళు ఇక్కడ. సో వాళ్ళు మమ్మల్ని స్పాన్సర్ చేశారు. మమ్మల్ని వాడు చాలా సపోర్ట్ కూడా చేశారంటే వచ్చిన ఇప్పుడు అంటే మాకు నిజంగా కొత్త మైగ్రెంట్స్ ఎంత కష్టపడతారు అవును అది తెలియదు, అది తెలియదు, నిజంగా తెలియదు. ఎందుకంటే మమ్మల్ని వాళ్ళు అంత ప్యాంపర్ చేసి మమ్మల్ని బాగా చూసుకుని మాకు ఇల్లు ఇల్లు అంతా సెటిల్ అయ్యేంత వరకు చాలా హెల్ప్ చేశారు. సో అది మాత్రం అబ్సల్యూట్గా మా కృతజ్ఞతలు తప్పకుండా, మా హృదయపూర్వక కృతజ్ఞతలు వాడికి. ఎందుకంటే ఈ కంట్రీ ఆస్ట్రేలియా వచ్చి ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ, ఇక్కడికి కరెక్ట్ వచ్చే అవకాశం వాళ్ళు కల్పించారు. తర్వాత వచ్చిన తర్వాత మాకు చాలా మంచి విషయాలన్నీ జరిగాయి. పిల్లలు చదువుకున్నారు, మా మంచి ఉద్యోగాలు అన్నిట్లు అన్ని రకాలుగా జరిగింది. సో వాళ్ళకి తప్పకుండా కృతజ్ఞతలు. నేను ఇంకొక మ్యూజిక్ పరంగా ఏం చేశానంటే చెన్నైలో ఉన్నప్పుడు, నేను చెన్నైలో ఉన్నప్పుడు ఎప్పుడు ఇంటికి వచ్చిన మా నాన్నగారేమో అమ్మ సినాప్సిస్ సబ్మిట్ చేసావా, థీసిస్ ఎప్పుడు చేస్తావా అనేది. మా అమ్మ ఏమో అక్కడ చెన్నై ఈజ్ మెక్కా ఆఫ్ కర్ణాటక మ్యూజిక్, నువ్వు అక్కడ ఉన్నప్పుడు కనుక సంగీతాన్ని కనుక వృద్ధి చేసుకోకపోతే ఎందుకు అది వేస్ట్ అయిపోతుంది, సంగీతం ఏం చేస్తున్నావు అని. అందుకని డాక్టర్ ఎస్ రామనాథన్ గారు అని చెప్పి సంగీత కళానిధి ఆయన, డాక్టర్ ఎస్ రామనాథన్ గారు, ఆయన దగ్గర నేను మెడ్రాస్లో ఉన్నంతసేపు ఎన్నేళ్ళు ఉన్నాను, ఆల్మోస్ట్ 6 ఏళ్ళు దాకా ఉన్నాను. ఆ 6 ఏళ్ళు ఆయన దగ్గర అడ్వాన్స్ ట్రైనింగ్ తీసుకున్నాను. సో ఓకే నెల్లూరులో, నెల్లూరులోనే ట్రైనింగ్ ప్లస్ ఆయన దగ్గర అడ్వాన్స్ ట్రైనింగ్, తర్వాత యూనో కచేరీకి ప్రిపరేషన్, రాగాలు పాటంతా రాగాలు. డాక్టర్ ఎస్ రామనాథన్ ఆయన పేరు. ఆయన ఓకే ఆయన చాలా చాలా ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే ఆయన చాలా హంబుల్. ఆయన చూస్తే నాకు అనిపించేది అయ్యి బాబాయ్ మనం ఒకరోజు ఇలా ఉండగలమా. చాలా 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 జనరస్, చాలా హంబుల్. ఆయన చూడంగానే అసలు మనకి చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్, అంత మంచి మంచి ఆయన. ఆయన దగ్గర మిగిలిన వాళ్ళందరూ చాలా మంది గొప్ప వాళ్ళందరూ ఆయన శిష్యులు, ఉన్నికృష్ణను, సౌమ్య, వీళ్ళందరూ ఓకే ఆయన, వీళ్ళందరూ ఆయన శిష్యులే. సో ఆయన శిష్యులే. సో వాళ్ళందరూ ఆయన 100 ఇయర్స్ బర్త్డేకి చాలా పెద్ద సెలబ్రేషన్స్ అన్ని చేశారు లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో. సో ఉన్నారా ఆయన ఇప్పుడు ఇంకా అయితే? లేదమ్మా ఆయన లేరు. ఆయన సెలబ్రే ఆయన బర్త్ సెలబ్రేషన్స్ అంటారు కదా, 100 ఇయర్ సెలబ్రేషన్స్, అది లాస్ట్ ఇయర్ చేశారు. ఆయన 1989లో అలా అలా ఈ పాస్ట్ అయ్యే. కానీ ఓకే వీళ్ళు మాత్రం చాలా గ్రాండ్గా ఆయన 100 బర్త్డే చేస్తారనమాట. సో అది అవన్నీ చాలా మంచి మంచి అవకాశాలు వచ్చాయి నాకు. అంటే ఎలా వృద్ధి చేసుకోవాలి, తర్వాత ఇంకొకరిని చూసి నేర్చుకోవటానికి అవకాశాలు, రకరకాల సంగీతాన్ని ఎంత వాల్యుబుల్. ఆయన యాక్చువల్గా నేను ఫస్ట్ రామనాథన్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఒక పాట పాడు అన్నారు. ఒక పాట పాడితే తనుమణి శంకరం అని పాడాను. పాడితే ఆయన నవంక, ఆయన నేను అనుకున్నాను ఏదో చప్పట్లు కొట్టేసేసి మెచ్చుకుంటారు అనుకున్నాను. ఆయన నా వంక ఉరిమి చూశారు. ఎందుకని అంటే ఇంత మంచి గొంతు పెట్టుకొని, ఇంత విద్వత్తు పెట్టుకుని, ఇంత నీకు రా మెటీరియల్ బాగుంది, నీ దగ్గర పొటెన్షియల్ ఉంది, నువ్వేమో నేను చదువుకుంటాను, నేను ఏదో పిహెచ్డి చేస్తాను, నేను ఉద్యోగం చేస్తాను అని అనుకోకుండా మ్యూజిక్లో ఎందుకు ఉండకూడదు అని ఆయనకు అట్లా అనిపించింది అనమాట. ఆ యాంగిల్లో నుంచి వచ్చారు ఆయన. ఆ యాంగిల్ నుంచి వచ్చేసి నన్ను ఉరుము చూడటం. మీరు ఇప్పుడు రెండో చేసేస్తున్నారు, ఒక పక్క కరెక్ట్ ఆయన ఆయన పర్స్పెక్టివ్ లో ఆయనకి అలా ఉండేది. కానీ ఆ పొద్దున క్లాసుకి 7 నుంచి 9 దాకా క్లాస్ చెప్పేసేసి క్లాస్ నుంచి ల్యాబ్కి వచ్చేసి ల్యాబ్ వర్క్ చేస్తే మా ప్రొఫెసర్ గారు వచ్చేసి ఓ నో యు ఆర్ వెరీ గుడ్ యూ హ్యావ్ టు కంటిన్యూ యూ హ్యావ్ టు పబ్లిష్ పేపర్స్ అని ఈయన వాటి. డాక్టర్ పిపి జనార్దన్ రావు గారు, ఆయన చాలా జీనియస్ అనమాట. పిపి జనార్దన్ రావు గారు, ఆయన నాకు ఆయన వల్ల నాకు ఏం తెలిసిందంటే కెమిస్ట్రీ మన డైలీ లైఫ్ లో కెమిస్ట్రీ ఎక్కడన్నా ఏది చూసినా కెమిస్ట్రీ కనిపించేటట్టు చేశాడు ఆయన. నన్ను బ్రెయిన్ వాష్ చేసేసారు ఆయన. ఎంత బ్రెయిన్ వాష్ చేశారంటే ఇప్పుడు పెన్ను ముట్టుకుంటే దాని కెమిస్ట్రీ, పాలిమర్ కెమిస్ట్రీ, లేకపోతే వంట వండుతున్నప్పుడు సాల్ట్ పెడితే సోడియం క్లోరైడ్ అని, లేదా వాష్ చేసినప్పుడు సోడియం బైకార్బోనేట్ అని, అలా రకరకాలుగా ఎలా ఆలోచించాలి, పెట్రోలియం ఫిల్ చేసినప్పుడు పెట్రోలియం క్రాకింగ్, ఆయన అలా చేసేసారు నన్ను. ఒక సైడ్ ఆఫ్ మై బ్రెయిన్
కంప్లీట్ గా ఈజ్ బ్రెయిన్ వాష్డ్ బై పివి జనార్దనన్ సార్. అదర్ సైడ్ ఆఫ్ మ్యూజికల్ పర్సూట్స్, మ్యూజికల్ ఇంట్రెస్ట్, క్రియేటివ్ బ్రెయిన్ ఈజ్ ఆల్సో యాక్టివ్. అలాగే నాకు ఒక రకంగా లైఫ్లోనూ చాలా చాలా మంచి మంచి అవకాశాలు వచ్చి ఒక రకంగా నాకు వచ్చిన అవకాశాల వల్ల నేనయ్యాను. నిజంగా నేను అయ్యాలని నేను అనుకున్నానో లేదో నాకు తెలియదు, కానీ ఇలాంటి అవకాశాల వల్ల, ఇలాంటి మంచి మంచి గొప్ప గొప్ప వ్యక్తులు నా జీవితంలో ఉన్నందువల్ల, వాళ్ళ దగ్గర చాలా దగ్గరగా ఉండి వాళ్ళ దగ్గర అన్నీ చూసి నేర్చుకుని, ప్రొఫెసర్ గారు ఇలా ఆలోచిస్తున్నారా, మా పొద్దు నుంచి రాత్రి దాకా అన్ని కెమిస్ట్రీ చూస్తున్నారే, మనం కూడా కెమిస్ట్రీ ఇంత ప్యాషనెట్ గా ఉన్నారు. అది కూడా కాకుండా ఆయన ఏం చేస్తారు తెలుసా, ఒక పుస్తకం రాశారు అమ్మా. ఏంటంటే ఆ పుస్తకం పేరు సైన్ పోస్ట్ ఆఫ్ సైన్స్. ఆ సైన్ పోస్ట్ ఆఫ్ సైన్స్ లోను అందరు ఐన్స్టైన్, న్యూటన్, అందరు ఏంటంటే మ్యాథమెటిషియన్, అందరూ సైంటిస్ట్, మ్యాథమెటిషియన్ అందరు లైఫ్ స్టోరీస్ రాశారు. చిన్న పుస్తకం కానీ అందులో చాలా మంది లైఫ్ స్టోరీస్ చదివితే వాళ్ళకి అందరికీ మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంది. వాడు సైంటిస్ట్లే కానీ వాళ్ళందరికీ ఏదైనా వయలిన్ కానీ పియానో కానీ ఇలా రకరకాల మ్యూజికల్ పర్సన్స్ లో కూడా ఉన్నారు వాళ్ళు. అప్పుడు నాకు అనిపించింది అనమాట, అది ఒక ఇంప్రెషన్ అనమాట. ఏంటంటే ఒక ఇంప్రెసివ్ ఏజ్ లో మంచి మంచి పుస్తకాలు చదివితే కూడా మనకి మనం ఇలా ఉంటే ఇలా ఉండ ఇన్స్పిరేషన్. కరెక్ట్, నువ్వు చెప్పింది కరెక్ట్, ఇన్స్పిరేషన్. తర్వాత నాకు అది కూడా కాకుండా నాకు లోపల నాకు ఉంది కదా, నాకు ప్యాషన్, తపన ఉంది, నేను పాడాలి, నేను మంచిగా అంటే నేను రీసెర్చ్ చేయాలి, నేను సైంటిస్ట్ అవ్వాలి, అలాంటి కోరిక కూడా ఉంది కదా. సో ఈ రెండు కలిపి ఇలాంటి వాళ్ళ సహవాసం వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ శిష్యరికం చేసి వాళ్ళ దగ్గర నేర్చుకున్నవన్నీ కలిపి ఈరోజు డాక్టర్ రమారావు ఓఎఎం డాక్టరేట్ ఇస్ థ్యాంక్స్ టు మై ప్రొఫెసర్ జనార్దన్ గారు అండ్ దెన్ మై ఓఎఎం టు బోత్ మై డాక్టర్ ఎస్ రామనాథన్ సార్ అండ్ మై దొరస్వామి నాయుడు గారు. సో వాళ్ళకి అంకితం చేయొచ్చు ఆ రెండు, వాళ్ళ వల్ల నేను మధ్యలో ఎందుకు పనికిరాని రమారావు అని. అంటే ఉట్టి రమారావు అనమాట, జస్ట్ సింపుల్ రమారావు, సింపుల్ రమారావు వచ్చి మధ్యలో ఉంది. కానీ డాక్టరేట్ ఈస్ ఫుల్లీ టు డాక్టర్ పివి జనార్దన్ రావు సార్ అండ్ దెన్ డాక్టర్ ఎస్ రామనాథన్ అండ్ మిస్టర్ ద్వారం దొరస్వామి నాయుడు గారు. సో వాళ్ళకి అంకితం చేస్తే తర్వాత నాకు వచ్చిన ఇవన్నీ అందరికి అంకితం, అందరికి డెడికేట్ చేసేస్తే నేను లైట్ అయిపోవచ్చు. సో ఐ కెన్ స్టార్ట్ డూయింగ్. మీరు ఒక వజ్రము, బేసికలీ మీరు ఒక వజ్రము, అది జస్ట్ ఒక షైన్. ఒక సైడ్ నుంచి రైట్ బ్రెయిన్ లో క్రియేటివిటీ, లెఫ్ట్ బ్రెయిన్ లో కెమిస్ట్రీ అని చెప్పేసి ఒక షైన్ ఇచ్చారు అందరూ. మీరు అసలు యు ఆర్ వెరీ రేర్ జెమ్ అసలు నిజంగా. సో మీరు జస్ట్ బీయింగ్ మోడెస్ట్, మీరు జస్ట్ రమారావు అని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు మా అందరికి నిజంగా ఒక నడిచే స్ఫూర్తి, అది మాత్రం నేను చెప్పగలను. యు ఆర్ ఎ వాకింగ్ ఇన్స్పిరేషన్. అదే నా కోరిక. ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ మనం ఒక ఏజ్లో ఏంటంటే నేను అది అవ్వాలి ఇది అవ్వాలి అని చెప్పేసి అలా నాలెడ్జ్ బిల్డ్ చేస్తాం, కెరియర్ బిల్డ్ చేస్తాం, అలా అనుకుంటూ వెళ్తాము. ఒక స్టేజ్ అయిన తర్వాత, ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ నా స్టేజ్ వచ్చిన తర్వాత, మనం అనుకున్నది మనం ప్యాషనేట్గా పర్సీవిరెన్స్, మనకి చాలా హెల్ప్ దొరికింది, పర్సీవ్ చేసాము. అలాగే మనలాగా మనలాంటి ప్రిన్స్ నెక్స్ట్ జనరేషన్లో ఉంటారా, ఉండాలి, అదొకటి. అది ఇప్పుడు నా నెక్స్ట్ ఎయిమ్ అనమాట. ఎందుకంటే వాట్ ఈస్ ద లెగసీ, ఐ మీన్ లైక్ నాకు తెచ్చింది నేను చేశాను, లుక్స్ లైక్ దట్ వాట్ ఎవర్ ఐ డిడ్ ఈస్ సౌండ్స్ క్వైట్ గుడ్ అండ్ నేను క్వైట్ అపీలింగ్. అటువంటప్పుడు మేబీ చాలా మందిలోనూ ఇంత పొటెన్షియల్ ఉంటుంది. నన్ను ప్రొఫెసర్ గారు, నన్ను డాక్టర్ ఎస్ రామనాథ్ గారు ప్రోత్సహించి నన్ను చేసినట్లే మనం మిగిలిన వాళ్ళు చేయాలి అని. అది అనమాట. ఇప్పుడు నాకు నెక్స్ట్ నా స్టేజ్ ఎలా ఉందంటే, చాలా మందికి ఇన్స్పైర్ చేయాలి, సైన్స్ అంత కష్టం కాదు, సైన్స్లో చదవండి అంటూ ఈ స్టెమ్ ప్రోగ్రామ్లో దాంట్లో పెట్టేసుకుని తర్వాత ఈ స్కూల్ ద్వారా, చారిటీ కాన్సర్ట్స్ ద్వారా, లాట్ ఆఫ్ ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేసి మిగిలిన వాళ్ళందరినీ, ఎంతమందిని కావాల్సింటే అంతమందిని ఇన్స్పైర్ చేయటం, లేకపోతే వాళ్ళలో ఉన్న పొటెన్షియల్ ట్యాప్ చేసి తర్వాత ఇంకొకటి కూడా ఉంది. చాలా మందికి అనిపిస్తుంది మ్యూజిక్ ఉండాలి అంటే వాళ్ళ తల్లికి వచ్చి ఉండాలి, తండ్రికి వచ్చి ఉండాలి, తాతకు వచ్చి ఉండాలి, ముత్తాతకు వచ్చి ఉండాలి. అలాంటివన్నీ నేను నమ్మను, ఎందుకంటే జీనియస్లు అన్ని రకాల నుంచి వస్తారు. సో మ్యూజిక్ ఇంట్లో ఉంటే రావచ్చు రాకపోవచ్చు, బట్ లేకపోయినా కూడా చాలా అవకాశాలు ఉన్నాయి వచ్చేందుకు. నాకు ఆ బిలీఫ్ ఉంది. అందుకని నేను ఎవరైనా కొంచెం బాగుపడతారు, కొంచెం హెల్ప్ తీసుకుంటే బాగొస్తారు అన్న వాళ్ళని నేను చాలా చాలా ప్రోత్సహిస్తాను. అది నాకు ఇప్పుడు ప్రస్తుతానికి
నా స్టేజ్ ఆఫ్ లైఫ్లో దట్స్ వాట్ ఐ వాంట్ టు డూ అనమాట. సో నాకున్న నాలెడ్జ్ వాట్ ఎవర్ నాకు నాకు తోచినంత నాలెడ్జ్ నా చుట్టుపక్కల ఎవరు వచ్చి నన్ను అడిగితే వాళ్ళకి నిష్కల్మషంగా ఇంకేది ఆశించకుండా ఇచ్చి ఇవ్వాలి అని అది నా ఉద్దేశం అనమాట. సో ఆ ఉద్దేశంతో మీరు మ్యూజిక్ స్కూల్ 36 ఏళ్ల కిందట స్థాపించారు కదా. అయితే ఇప్పుడు ఆ కృష్ణరవళి స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఆ అంటే లాక్డౌన్ లో క్లాసెస్ అవి ఎలా జరుగుతున్నాయి ఒక్కసారి స్కూల్ పరంగా కూడా? ఇప్పుడు కృష్ణరవళి నేను మొదలు పెట్టినప్పుడు ఒక 5 మందితో మొదలు పెట్టాను. 83 కదా, 83 నుంచే నేను వచ్చిన రోజు నుంచే పాడుతూ ఉన్నాను చెప్తున్నాను. కానీ కొంచెం ఏమైందంటే పిల్ల చిన్నపిల్ల మా పెద్ద మా నేహ అప్పుడే పుట్టిన పిల్ల అనమాట, బేబీ, న్యూ బార్న్ బేబీ, అదొకటి ఉండేది. తర్వాత ఉద్యోగం, తర్వాత మా వారి ఉద్యోగం, ఇట్లా కొత్త కొత్త కంట్రీ కదా, కొత్త కంట్రీ అంతా కొత్త కొత్తగా ఉండేది. అలా ఉన్నప్పుడు కూడా నేను అందరికి చెప్పేదాన్ని. అప్పుడేమైందంటే కొంచెం టైం మేనేజ్మెంట్ అంతా ఫార్మల్ చేసుకోవాలని చెప్పేసి 84లో స్కూల్ లాగా పెట్టేశాను. స్కూల్ పెడితే మనకి లాభం ఏంటి తెలుసా, ఒక ఫిక్స్డ్ టైం, ఒక శనివారం నాడు 3 అవర్స్ అట్లా ఉంటుంది, లేదా అంటే 24 అవర్స్ అదే అయిపోతుంది. ఎందుకంటే కొంచెం ఫార్మల్, ఇప్పుడు అందరు చేస్తున్నారు కదా, ఇప్పుడు ఆన్లైన్ లో ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ 24 అవర్స్ పని చేస్తున్నారు. మీరు ఆఫీస్కి వెళ్తే 9 to 5 వెళ్ళి ఉండేవాళ్ళు, బట్ ఇప్పుడు ఇంట్లో ఉన్నారు కదా, 24 అవర్స్ పని చేస్తున్నారు. నాకు అలా అనిపించి సో 84 కొంచెం ఫార్మలైజ్ చేద్దాం, ఒక స్కూల్ అని పెట్టేద్దాం. స్కూల్ పెట్టేస్తే అప్పుడు ఏంటంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది, నాకు రెస్పెక్ట్ ఉంటుంది, టైం స్లాట్స్ అన్ని పద్ధతిగా ఉంటుందని చెప్పేసి ఒకలాంటి నాకు కూడా టీచింగ్ మెథడ్స్ అవన్నీ బాగా వృద్ధి చేసుకోవచ్చని, టీచర్గా కూడా కొంచెం టీచింగ్ మెథడ్స్ అన్నీ బాగా నేర్చుకోవచ్చు అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. అందుకని అలా మొదలుపెట్టాను. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మాత్రం నీతో మాట్లాడుతు ఈరోజు యాజ్ ఆఫ్ టుడే 28 జూన్ 2020 స్కూల్లో 120 పీపుల్ ఉన్నారు, అంటే రెగ్యులర్గా వచ్చేవాళ్ళు 120 మొదలు పెట్టాను, 120 పీపుల్ ఉన్నారు. తర్వాత నువ్వు అన్న అడిగిన ఇందాక ప్రశ్నకి లాక్డౌన్లో ఎలా చేస్తున్నారు మేడం అని, లాక్డౌన్లోనూ ఏమైందంటే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఒకసారి నుంచి ఎవరన్నా మనల్ని పుష్ చేస్తే మన బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తుంది. ఇమీడియట్గా అందరం టక్కు టక్కు అని స్కైప్ అని ఆన్లైన్ అని జూమ్ అని టక్ టక్ అని అందరూ ఓవర్ నైట్, యూ వాంట్ బిలీవ్ ఇట్. నాకైతే ముందు భయం వేసింది, అయ్య బాబోయ్ ఈ కోవిడ్ ఏమిటి, క్లాసులు చెప్పకపోతే ఏమిటి, పిల్లలకి గ్యాప్ ఇస్తే పిల్లలకి మళ్ళీ అన్నీ మర్చిపోతారు. నా దగ్గర చిన్న చిన్న పిల్లలు కూడా 5-6 ఏళ్ల పిల్లలకి ఒక 10 రోజులు గ్యాప్ ఇస్తే వాళ్ళు సాపాసా మళ్ళీ అయిపోతుంది. 3 ఏళ్ళ అమ్మాయింది ఒక చిన్న పిల్ల, నవ్య అనే పిల్ల, 3 ఏళ్ళ అమ్మాయి. నేను వాళ్ళ పేరెంట్స్ ఎందుకు తీసుకొస్తున్నారంటే ఆ అమ్మాయి నాకు మంచి సమాధానం చెప్పింది, 2 పాటలు ఫుల్గా పాడేసింది, ఒక హిందీ పాట ఒక తెలుగు పాడేసింది ఫుల్గా. వాళ్ళది అప్పుడు నాకు అనిపిస్తుంది అయిపోయి, ఏజ్ కూడా క్రైటీరియా కాదు, ఏజ్ కూడా కాదు, ఐ థింక్ దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ రియల్ థింకింగ్ పికింగ్ అప్ వెరీ ఫాస్ట్ అని. సో అలా అలాంటిది ఓవర్ నైట్ అందరము టక్కుమని ఆన్లైన్కి మారిపోయాం. ఐ థింక్ అరౌండ్ మిడ్ ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్లోనే ఇప్పుడు అందరం ఆన్లైన్ మారిపోయాం అనమాట. స్కైప్లో చెప్తున్నాను, స్కైప్లో చెప్తాను, తర్వాత జూమ్, రకరకాల మేడం. తర్వాత కొంతమంది పిల్లలకి ఒక్కళ్ళే అయితే ఈవెన్ వాట్సాప్లో కూడా క్లాస్ చెప్తాను. కానీ నాకు అంతంటే ముందుగానే ఇద్దరు ఉండేవాళ్ళు, మా మేనకోడలు యుఎస్లో ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ, తర్వాత నాకు ఇంకో క్లోజ్ ఫ్యామిలీ సిడ్నీలో ఉన్నారు, వాళ్ళు మద్దాల ఫ్యామిలీ, వాళ్ళు ఆల్రెడీ ఆన్లైన్లో నేర్చుకుంటున్నారు. అంటే కోవిడ్ కాదు, కోవిడ్కి దానికి సంబంధం లేదు, వాళ్ళు వాంటెడ్ టు లర్న్ అనమాట. సో నాకు ఇప్పుడు కొంచెం ఇప్పుడు అందరూ ఒక చిన్న క్వశ్చన్ ఉంది బిఫోర్ టేకింగ్ ద కాల్స్. అయితే ఒక సైంటిస్ట్ గా మీ అచీవ్మెంట్స్ గురించి తెలుసుకోవాలని, మీరు సంగీత పరంగానే కాకుండా సైంటిస్ట్ గా కూడా ఇక్కడ ఎన్నో అచీవ్ చేశారు, ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. మీరు పాలిమర్ కెమిస్ట్రీలో ఇండియాలో పిహెచ్డీ చేశారు, సో ఇక్కడ కెరియర్ పరంగా ఎలా ఉండింది మీ జర్నీ? నేను అంటే మంచి క్వశ్చన్ వింధ్య. నేను ఇక్కడికి రాగానే మొనాష్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ వచ్చింది నాకు, పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ వచ్చింది. సో నేను మెటీరియల్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోను డాక్టర్ రెజ్ మెక్ఫర్సన్ అనే ఆయన దగ్గర పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ చేశాను. మేమిద్దరం చాలా పేపర్స్ కూడా పబ్లిష్ చేసాం. ఐ వర్క్డ్ ఆన్ వాట్ ఇస్ కాల్డ్ రీ అసోసియేషన్ ఆఫ్ జర్కాన్ ప్లాస్మా కోటింగ్స్ అని చెప్పొచ్చు, సింపుల్గా చెప్పదలుచుకుంటే ప్లాస్మా స్ప్రెడ్ కోటింగ్స్, అక్కడ పనిచేశాను అనమాట. అది పనిచేస్తున్నప్పుడు నాకు ఇంకొక చోట జాబ్ వచ్చింది, ఒక 1 ఇయర్ చేశాను. అప్పుడే జాబ్ వచ్చినప్పుడు మెక్ఫర్సన్ గారు అన్నారు, అమ్మ ఇండస్ట్రీ రీసెర్చ్ ఈజ్ మచ్ బెటర్ దాన్ అకాడమిక్ రీసెర్చ్,
సో నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆయన ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే అకాడమిక్ రీసెర్చ్ లో ఎవ్రీ 2 ఇయర్స్ కి ఫెలోషిప్స్ వస్తాయి, రాకపోవచ్చు, గ్రాంట్స్ రాకపోవచ్చు, అలా ఉంటుంది, అన్స్టేబుల్ గా ఉంటుంది, నీకు ఫ్యామిలీ ఉంది, చిన్న చిన్న పిల్ల ఇక్కడ సెటిల్ అవుతున్నారు, సో మంచి జాబ్ వచ్చింది వెళ్ళిపో అని. అప్పుడు నాకు ఆల్బర్ట్ అండ్ విల్సన్ అని చెప్పి ఒక ఐసీఐ టెనెకో అమెరికన్ కంపెనీ, అమెరికన్ బ్రిటిష్ అమెరికన్ కంపెనీ, అక్కడ పనిచేశాను. అక్కడ కూడా నాకు తమాషాగా ఏంటంటే ఎవ్రీవేర్ ఐ గో ఐ గాట్ ఎ వెరీ ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్ ప్రాజెక్ట్స్. అక్కడ వేపర్ క్యూ ప్రాజెక్ట్ అని చెప్పేసి కార్లకి, అంటే కార్లకి మనకి పైన ఒక షైనీ కోటింగ్ ఉంటుంది, లైక్ క్లియర్ కోటింగ్ అంటారు, ఆ కోటింగ్ 2 మినిట్స్లో క్యూర్ అయ్యేటువంటి కోటింగ్స్ అనమాట, వేపర్ క్యూ ప్రాజెక్ట్. అది అగైన్ సిఎస్ఆర్ఓతో కంబైన్ అనే ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ కొలాబరేషన్ వర్క్ అనమాట, అందులో వచ్చింది. సో అది ఒక 3 ఏళ్ళు చేశాను. అది చేస్తున్నప్పుడు నాకు ఐసీఐ డ్యూలక్స్, ఇప్పుడు ప్రస్తుతం క్లేటన్ ఉన్నది, ఆ డ్యూలక్స్లో జాబ్ వచ్చింది. అక్కడే నేను ఆల్మోస్ట్ 25 ఇయర్స్ స్పెండ్ చేసేసాను. అక్కడ ఏం చేశానంటే బేసిక్గా పాలిమర్ కెమిస్ట్రీ కాబట్టి పాలిమర్స్ ఫర్ పెయింట్స్, అంటే పెయింట్స్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి, పాలిమర్ ఉంటుంది, తర్వాత కలర్ కోసం అని పిగ్మెంట్స్ ఉంటుంది, లేదంటే సాల్వెంట్స్ ఉంటాయి, సాల్వెంట్స్ ఇస్ ఫర్ అస్ టు పెయింట్ ఇట్, అంటే ఫ్లో కోసం. సో ఈ బైండర్ అనేది పాలిమర్, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం 10 ఇయర్స్ వారంటీ 15 ఇయర్స్ వారంటీ ఇవ్వాలంటే ఆ బైండర్ అంత పవర్ఫుల్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, స్ట్రాంగ్ గా అవుట్ అంటే అవుట్ సైడ్ అవుట్డోర్ ఎక్స్పోజర్ కి, తర్వాత మాయిశ్చర్ కి, తర్వాత అన్నిటికీ సార్ తగ్గట్టు ఉండాలి. సో అందులో నాకు ఒక ఒక ప్రాజెక్ట్ లో ఏమిటంటే లేటెక్స్ టెక్నాలజీ అక్రిలిక్ పాలిమర్స్ తో చేసేందుకు చాలా మంచి మంచి అవకాశం. అది యాక్చువల్ గానే ఐసీఐ ఒరిజినల్ బ్రిటన్ వాళ్ళ స్పాన్సర్డ్ ప్రాజెక్ట్ అనమాట. బ్రిటిష్ ఐసీఐ అప్పుడు బ్రిటిష్ కంపెనీ కదా, ఇంగ్లీష్ కంపెనీ. సో అందులో ఆ ప్రాజెక్ట్ లో వచ్చింది, అక్కడ చేశాను. ఇన్నోవేటివ్, చాలా మంచి మంచి వాట్ యు కాల్ దట్ ఆపర్చునిటీస్. ఎందుకంటే ఫండమెంటల్ రీసెర్చ్ చేయాలి ఇండస్ట్రీలో అంటే అవకాశం దొరకదు, కానీ నాకు దొరికింది. ఆ తర్వాత పాలియెస్టర్స్ అని చెప్పేసి మనం ఇప్పుడు మనం గరాజ్కి వాటికి రోలర్ షీట్స్ వస్తాయి కదా, బిహెచ్పి స్టీల్, దానికి పాలియెస్టర్, నెక్స్ట్ జనరేషన్ పాలియెస్టర్ అని చెప్పి అట్లాంటి ప్రాజెక్ట్లో ఒక 13 ఏళ్ళు. అది ఏంటంటే దేనంటే మామూలుగా డిజైన్ చేయాలి, దాన్ని టెస్ట్ చేయాలి, కస్టమర్ అప్రూవ్ చేయాలి, దాన్ని మినీ ట్రయల్ చేయాలి, దాన్ని బయట అవుట్డోర్ ట్రయల్ చేయాలి, తర్వాత రకరకాల స్టేజెస్ ఉంటాయి. అన్నిట్లోనూ అది బాగా సక్సెస్ఫుల్ అయిన ప్రాజెక్ట్స్. అందుకనే నాకు మొన్న ఈ అవార్డు రాగానే ఐ గాట్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ లెటర్ ఫ్రమ్ ది సిఇఓ అండ్ చైర్మన్ ఆఫ్ డ్యూలక్స్. హిస్ నేమ్ ఇస్ ప్యాట్రిక్ క్యూలహాన్. ఆయన వన్ ఆఫ్ ఆస్ట్రేలియాస్ స్టార్ సిఇఓ. ఆయన నాకు మంచి లెటర్ పంపించారు. ఆయనకు తెలిసిందనమాట ఇలా, అంటే సర్ఫేస్ కోటింగ్స్ లో నేను విక్టోరియన్ బ్రాంచ్కి చైర్మన్ కూడా అనమాట. సో ఈ వార్త ఏమైందంటే ఫ్రంట్ పేజ్లో పెట్టేశారు వాళ్ళు, రమారావు అవార్డెడ్ ఓఏఎం అని చెప్పేసి. బికాస్ సర్ఫేస్ కోటింగ్ హిస్టరీలోనే ఎవరికి ఓఏఎం రాలేదు కాబట్టి, సో హియర్ ఇస్ సంబడి హూ ఇస్ ఇన్ అ కెమిస్ట్ ఈస్ గెటింగ్ ఓఏఎం అని చెప్పేసి వాళ్ళు ఫ్రంట్ పేజ్లో వేశారు. సో ఆయన చూడంగానే వెంటనే నాకు వెరీ వెరీ నైస్ లెటర్ రాసి, ఎంత బాగా రాశారంటే, అంటే నా మ్యూజికల్ పర్సూట్ అంతే, హీ వాచ్డ్ మీ ఆల్సో. అతను నాకు 25 ఇయర్స్ అని తెలిసిన అతను రాసి, తర్వాత నువ్వు చేసిన టెక్నాలజీ వాటి లెగసీ ఇంకా డ్యూలక్స్లో కంటిన్యూ అవుతుంది, ఇంకా పీపీజీలో కంటిన్యూ అవుతుంది అని చెప్పి అది కూడా అక్నాలెడ్జ్ చేసి చాలా వార్మ్ లెటర్ రాశారు. అది చూసిన తర్వాత నాకు నిజంగా సంతోషం వేసి, ఎందుకంటే నేను 2 పడవల మీద కాళ్ళు పెట్టాను. అందరూ ఏమనుకుంటారు, ఏదో సరిగ్గా చేయాలంటారు, నేను 2 పడవల మీద కాళ్ళు పెట్టాను. నిజంగా ఎవరన్నా నన్ను నిజంగా యూనో లైక్ చేశారు లేదా అని తెలియతే అనుకునేదాన్ని అప్పుడప్పుడు. కానీ ఈ లెటర్ చూసిన తర్వాత ఒక సైడ్ నుంచి ఈయన ఓఏఎం వచ్చింది, ఈయన తర్వాత ఈయన చేసిన వర్క్ని, బికాస్ వాట్ హ్యాపన్స్ ది ఇండస్ట్రీలోనూ ఐ కాంట్ సే దట్ ఐవ్ గాట్ 50 పేపర్స్ ఆర్ 60 పేపర్స్, చేసిన పని అంతా పేటెంటెడ్. సో అందుకని ఇప్పుడు ఆయన ఒక్క ముక్క కరెక్ట్గా నీ లెగసీ 25 ఇయర్స్ తర్వాత కూడా నీ లెగసీ మేము ఇంకా జస్ట్ యు లెఫ్ట్ ద మార్క్ అండ్ వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ దెన్ యూ అచీవ్డ్ ఇన్ ఓవరాల్ దిస్ కైండ్ ఆఫ్ ఆనర్, వీఆర్ సో ప్లీజ్డ్ అని రాసిన తర్వాత నాకు నిజంగా చాలా అది కూడా ఇంకొక ఓఎం లాగా అనిపించింది నాకు, అంటే సైన్స్ సైడ్ ఓఎం లాగా అనిపించింది అనమాట. అంత అంత అక్నాలెడ్జ్ చేశారు. సో అది ఒక చాలా మంచిదైంది. సో నేను చిన్నప్పటి నుంచే మా పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడే నేను ఆర్ఏసీవి అంటారు, అంటే రాయల్ ఆస్ట్రేలియన్ కెమికల్ ఇన్స్టిట్యూట్,
వాళ్ళు ఏం చేసేవాళ్ళు కెమిస్ట్రీ ఇన్ స్కూల్స్ అని చెప్పి పెట్టేవాళ్ళు. నాకేంది మా పిల్లల స్కూల్కి వెళ్ళాలని ఆశ. సో మా అమ్మాయి ప్రైమరీ స్కూల్లో చదువుతుంటే ఆ స్కూల్కి వెళ్ళాలి అని. మా పిల్లలకేమో నన్ను చూస్తేనే నువ్వు రావద్దు అని అనేవాళ్ళు, కానీ నేను వెళ్ళేదాన్ని. ఇక్కడికి వెళ్ళి ఏదో ఎక్స్పెరిమెంట్స్ కిట్ తీసుకెళ్ళి వాళ్ళు మనకు కిట్ ఇస్తారు అనమాట. ఒక ఎక్స్పెరిమెంటల్ కిట్ ఇచ్చి పిల్లల దగ్గర చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్ చేసేందుకు, ఒక టెస్ట్ ట్యూబ్ ఇలా ఉంటుందనో అదే నన్ను దానికి ఇది యాడ్ చేయవద్దు అని అట్లా చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్ చేసేటట్లు అప్పుడే చేసేదాన్ని నేను. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాను అది అది అంటే నా వెరీ వెరీ బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఐ వాంటెడ్ టు షేర్ మై కెమిస్ట్రీ నాలెడ్జ్ ఫర్ యంగర్ కిడ్స్. అది ఆ ఉద్దేశం ఎప్పుడో ఉంది. కానీ మధ్యలో ఏమైందంటే కెరియర్ వల్ల, మ్యూజిక్ వల్ల కొంచెం అలా యాక్టివిటీస్ కొంచెం డ్రాప్ అవుట్ అయిపోయినాయి. కానీ ఆ తర్వాత లేటర్ ఇన్ ద లాస్ట్ 5 ఇయర్స్ ఐ పిక్డ్ అప్ అగైన్ బికాస్ ఐ వాజ్ డూయింగ్ కెమిస్ట్రీ ఇన్ స్కూల్స్. సో లెట్ మీ డూ వాట్ ఈస్ కాల్డ్ స్టెమ్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్. స్టెమ్ అంటే అందరికీ అర్థమవ్వాలని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అంటే మ్యాథమెటిక్స్ ప్రమోషన్ అనమాట స్టెమ్ ప్రొఫెషనల్. నేనేమిటంటే ఐఎమ్ పార్ట్ ఆఫ్ సిఎస్ఆర్ అంటే కొంచెం ముందుగా వెళ్ళ ముందుగా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆస్ట్రేలియా ఈజ్ నాట్ లైక్ ఇండియా. ఎందుకంటే ఇక్కడ 60% ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారు, సైన్స్ అని, మ్యాథ్స్ అని, ఇంజనీరింగ్ అని, టెక్నాలజీ అలాంటి పేర్లు వాడేస్తే వాళ్ళు భయపడిపోతారు. వాళ్ళకి నిజంగా చేయలేమని తర్వాత మనకు ఇది లేదని చెప్పేసి అంటే ఎక్స్పోజర్ లేదని అన్నట్టు బ్యాక్ వెళ్ళిపోతారు. ఆ 40% ఆఫ్ ద పీపుల్ ఎవరు అంటే మన పిల్లలే. మనం మన పిల్లల్ని పుష్ చేస్తున్నాం, మనము చైనీస్ ఆర్ శ్రీలంక వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ మనం అందరం పుష్ చేసినా కూడా ఆ 40% అనే ఉన్నారు, లేకపోతే ఆ నెంబర్ ఇంకా పెద్దది అయిండేది. ఎనీవేస్ ఆ 60% ఆఫ్ ద పీపుల్ ఆర్ బ్యాకింగ్ ఆఫ్ నాట్ టు డూ దోస్ సైన్స్ సబ్జెక్ట్స్ అంటే సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్. అలాగే కనుక కంటిన్యూ అయిందంటే ఆస్ట్రేలియా విల్ బీ బిహైండ్ ఇన్ గ్లోబల్ ప్లాట్ఫామ్. ఎవ్రీథింగ్ ఈస్ చేంజ్, ఎవ్రీథింగ్ ఈస్ చేంజ్ ఇన్ ద ఓన్లీ కాన్స్టెంట్ ఇన్ ద వరల్డ్ ఈస్ చేంజ్. Correct. So everything is so dynamic and then people have to learn these subjects, people have to have the skills. For example, nen ippudu stem antunnanu kada, every day nen I don't go to stem to do an experiment. I tell them what are you stem gurinchi cheptunnaru maato mee anubhavala ve panchukuntunnaru manam continue cheddama chestana chestamu. So ee CSRO స్టెమ్ ప్రోగ్రాంలో ఏమవుతుందంటే మనం స్కూళ్ళకి వెళ్తాం, స్కూల్కి వెళ్ళి చిన్న చిన్న ప్రైమరీ స్కూల్, సెకండరీ స్కూల్ అలా వెళ్తాం. వెళ్ళి వాళ్ళకి సైన్స్ అంటే ఎంత ఇంట్రెస్ట్ కాదు వాళ్ళకి ఇంట్రెస్ట్ ప్యాషన్ అవన్నీ చెప్పాలన్నమాట. అంటే మనం వీఆర్ లివింగ్ విత్ కెమిస్ట్రీ అన్నట్టు. ఇప్పుడు పొద్దున్నే రాత్రి దాకా మనం కెమిస్ట్రీ మన లైఫ్లో వాడుతున్నాం కాబట్టి దాని గురించి భయపడటం ఎందుకు అన్నట్టు అట్లాంటి ప్రజెంటేషన్స్ చేయాలన్నమాట వాళ్ళకి చేయాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే దీని మెయిన్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఆ థింకింగ్ ప్రాసెస్ తెలియాలి. సైంటిస్ట్ టెక్నాలజీ ఎలా అవుతుంది, వాట్ ఆర్ మై డూయింగ్, why am I doing, how am I going to do, what am I going to get, and what did I learn, and what am I going to do later. So these skills anni entante ee skills anni transferable skills. వీళ్ళు కనుక సైన్స్కే కాదు, టెక్నాలజీకే కాదు, అదే దానికి లైఫ్ కూడా పనికొస్తుంది. అన్ని రకాలైన స్కిల్స్, అలాంటి మైండ్ సెట్ కూడా డెవలప్ చేసింది. అవన్నీ చేస్తాం మా ప్రోగ్రామ్స్ అన్ని. నాట్ ఓన్లీ ఊరికే ఎక్స్పెరిమెంట్ చేస్తాము, చెప్పిన తర్వాత వాళ్ళు చెప్తాము ఏం ఎక్స్పెరిమెంట్ ఏంటి, కెమిస్ట్రీ ఏంటి, సైన్స్ ఏంటి అన్నీ చెప్తాము. అది కాకుండా అసలు థింకింగ్ ప్రాసెస్ ఇలాగ ఎలా థింకింగ్ మెథాడికల్ అండ్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ మీన్లకి మెథాడికల్ లాజికల్ అండ్ వే ఆఫ్ థింకింగ్ కూడా నేర్పిస్తాం అనమాట. సో ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. దీని ఈ ప్రోగ్రామ్ వల్ల ఏమవుతుందంటే చాలామంది మామూలుగా ఏదో అనుమానాలు ఉండి ఆ సైన్స్ కష్టం, మా ఇంట్లో ఎవరు సైంటిస్ట్ లేరు, మాకు మా అమ్మకి సైన్స్ కాదు, మా నాన్నగారు సైన్స్ కాదు అనుకునే వాళ్ళ దగ్గర గురించి అండి, వాళ్ళకు కూడాను సైన్స్ అంటే నేను సైన్స్ చేస్తాను ఎంతో బాగుంది అని. నేను వెళ్ళినప్పుడు ఒక చిన్నపిల్లవాడు అన్నాడు, ఒక రెయిన్బో ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఐ వాంట్ బి ఎ సైంటిస్ట్, ఎందుకనంటే ఐ లైక్ దిస్, ఐ రియలీ ఐ ఎంజాయ్ ఇట్ I want to be a scientist అన్నాడు. సో అది అలాంటి మార్పు తేవాలని చెప్పి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తాను అనమాట. సో ఇందులో నేను చాలా యాక్టివ్గా ఉన్నాను. సో అది కంటిన్యూ చేస్తాను అనమాట. అదే సో అదొకటి అంటే మ్యూజిక్ కాకుండా నా ఇంకొక యాక్టివిటీ, అది కూడా కాకుండా నాకు ఇంకా వేరే యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. మీరు ఆటిజం పిల్లల అవేర్నెస్ ఇవన్నీ కూడా చేశారు కదా? కరెక్ట్. నేను అంటే మామూలుగా ఏదైనా నాకేమనిపిస్తుందంటే నేను గొప్ప సైంటిస్ట్ని, నేను గొప్ప మ్యూజిషియన్ని అనుకుంటే నాకు అనిపిస్తుంది వాట్ ఈస్ ద యూస్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. నువ్వు గొప్ప సైంటిస్ట్ అయిండొచ్చు, గొప్పవాడు కూడా అయిండొచ్చు, కానీ
దాని వల్ల మిగిలిన వాళ్ళకి ఏమిటి లాభం, మనం ఏమిటి పనిచేస్తున్నాం మన చుట్టుపక్కల అని అనే క్వశ్చన్ ఉంటుంది ఎప్పుడు అంటే. తర్వాత అది కూడా కాకుండా నాకు కొంచెం ఈ లివ్ అండ్ లెట్ లివ్ అనే అట్లాంటి ఆలోచనలు కూడా ఉన్నాయి మనసులో. సో అందుకని నేనేం చేస్తాను అంటే ఎప్పుడు ఎప్పుడు అవకాశం వచ్చినా కానీ చారిటీ కాన్సర్ట్స్ చేస్తాను. చారిటీ అంటే ఏంటి, ఆటిజం అనేది ఈ అమేజ్ అంటారు, అమేజ్ వచ్చేసి ఆటిజం ఫ్యామిలీస్కి చిల్డ్రన్కి ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్, తర్వాత వాళ్ళకి హెల్ప్, నిజంగా ఫిజికల్ హెల్ప్, ఎడ్యుకేషనల్ హెల్ప్, ఎడ్యుకేషనల్ టూల్స్ అవన్నీ డిజైన్ అలాంటి హెల్ప్ చేస్తాను అనమాట. ఆ ఆర్గనైజేషన్కి నేను ఆర్గనైజేషన్లో నేను అంటే నేను ఎందుకు చేస్తున్నాను అంటే నాకు ఉన్నారు అలాంటి పిల్లలు నా స్కూల్లో ఉన్నారు, వాళ్ళకి నా టీచింగ్ మెథడ్స్, తర్వాత ఐ టైలర్ మై మెథడ్స్ టు దెమ్. వాళ్ళకి టీచ్ చేసినప్పుడు నాకు ఉన్నంత సంతృప్తి మామూలు కంటే ఎక్కువ ఉంటుంది ఆ సంతృప్తి. ఎందుకంటే వాళ్ళకి టీచ్ చేసేప్పుడు మనకి వాళ్ళకి సింపతి కావాల్సింది, ఎంపతి అంటారు. ఆ ఎంపతి అనేది మంచి ఫీలింగ్, ఆ ఎంపతి కావాలి వాళ్ళకి, ఎంపతి కావాలి. తర్వాత అలా ఏంటంటే వాళ్ళలో ఆ సోషల్ ఇంటరాక్షన్, ఆ ఫియర్ పోవాలి. అంటే వాళ్ళు కూడా అంటే సోషల్ లేచి నిలబడి మాట్లాడి అంటే ఆ లీడర్షిప్ స్కిల్స్ అంటారే అలాంటివన్నీ కూడా డెవలప్ చేసుకోవాలన్నమాట. అంటే తర్వాత మ్యూజిక్ ఈజ్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మీడియం, బికాజ్ మ్యూజిక్ రియలీ రియలీ కెన్ హెల్ప్ ఇన్ ద గ్రోత్ రెడ్యూస్ యువర్ ఇన్హిబిషన్స్. తర్వాత పాట పాడాలి అంటే పాట నేర్చుకుంటే అందరి ముందర పాడాలి అని ఆతృత, అలాంటివన్నీ గివ్స్ యూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. తర్వాత పక్క పిల్లలతో మాట్లాడటం అవన్నీ, దాంతో ఏమవుతుందంటే వాళ్ళు ఆల్మోస్ట్ లైక్ దే ఆర్ జస్ట్ యూనో ఎవ్రీ డే బై డే దే ఆర్ జస్ట్ ఇంప్రూవింగ్ సో మచ్. అండ్ ఐ డోంట్ ఈవెన్ సీ ఎనీ డిఫరెన్స్. నాకున్న పిల్లల దగ్గర నాకు మొదట్లో వాళ్ళు స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికీ నాకు ఏమి డిఫరెన్స్ అనిపించదు. నాకు అందరు ఆల్మోస్ట్ ఒకటిగా అంటే అంత గ్రోత్ ఉందన్నమాట, తెలియకుండానే స్లోగా యూ కెన్ సీ ద గ్రోత్. సో ఐ ఎంపతీ ఫ్యాక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళకి. తర్వాత వాళ్ళ దగ్గర నేను గమనించింది ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుంటాను. ఎందుకనంటే ఇప్పుడు మనం ఒక పాట పాడితే పల్లవి 2 సార్లు, అనుపల్లవి 3 సార్లు, చరణం 4 సార్లు అలా ఏదో ఫిక్స్ చేసామనుకో, నేను ఎప్పుడో పరధ్యానం చేసి పల్లవి 3 సార్లు పాడితే వెంటనే దే స్టేర్ అట్ మీ. ఎందుకనంటే మైండ్లోనూ వాళ్ళ మైండ్లో ఆ 2, 3, 4, 5 ఆ టైమ్స్ కూడా రిజిస్టర్ అయిపోయింది. సో నేను వేరే దానిలాగాను అని 2 సార్లు పాడాల్సింది, 3 సార్లు పాడగానే వెంటనే నా వంక ఎక్కి చూసేస్తాను అనమాట. దట్ మీన్స్ దే ఆర్ సో థరో ఇన్ దేర్ మెథాడిక్ అప్రోచ్. సో ఐ కాంట్ చేంజ్ ఆ మోడల్ ఆల్రెడీ వాళ్ళ తలలో ఇరుక్కుపోయింది. 2 సార్లే పాడాలి, 3 సార్లు పాడాలి, 4 సార్లు పాడాలి అలాగే. సో దాని అది వాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను. నేను నేర్చుకుంటాను ఏంటి అంటే అక్యురేట్గా పాడటం, జాగ్రత్తగా పాడతల్లి, ఒకసారి 2 అనుకుంటే 2 సార్లే పాడాలి, 4 సార్లు పాడక పద్ధతి ఉంది పాటకి అని నాకు వాడని నేర్పిస్తాను, వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుంటాను. సో అలాంటివన్నీ కూడా మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ అనమాట. సో అది కాకుండా చారిటీ జనరల్గా టెంపుల్స్ కానీ వాటికి కానీ స్కూల్ డస్ లాట్ ఆఫ్ చారిటీ వర్క్. ఎందుకంటే మనకి పిల్లలు ఉన్నారు, మనకొక ప్లాట్ఫామ్ ఉంది, మనకొక కమాడిటీ ఉంది, మ్యూజిక్ ఇస్ ద కమాడిటీ. అండ్ దెన్ పిల్లలు ఉన్నారు, దే వాంట్ షో దేర్ టాలెంట్, ఐ వాంట్ షో కేస్ దేర్ టాలెంట్. అటువంటిప్పుడు నాకు ఒక ప్లాట్ఫామ్ ఉంది, అందులో నుంచి ఏదైనా మనీ వస్తే ఆ మనీ ఒక మంచి కారణానికి ఇస్తే అందరికీ మంచిది. అయితే ఇప్పుడు జస్ట్ చెప్పండి, ఒక క్వశ్చన్ ఉంది ఆటిజం పరంగా, ఇప్పుడు సంగీతం ఎలా హెల్ప్ చేస్తుంది అంటే ఆటిజం కి ఏమైనా హెల్ప్ ఉపయోగపడుతుందో సింప్టమ్స్ తగ్గించడానికి? అంటే ఇప్పుడు ఆటిజం అంటే వాళ్ళకి సోషల్ ఇంటరాక్షన్, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేరు, లేకపోతే సరిగ్గా సోషల్లీ వాళ్ళు కొంచెము మాట్లాడలేరు అందరితో ఫ్రీగా, అలా వాళ్ళ బ్రెయిన్ ని ఏమన్నా వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎన్హాన్స్ చేసేలాగా సంగీతం ఏమైనా ఉపయోగపడుతుందా అనేది ఒక చిన్న క్వశ్చన్ ఉంది మేడం. యాక్చువల్లీ సంగీతానికి తప్పకుండా ఉపయోగపడుతుంది, ఎందుకంటే వాళ్ళ క్రియేటివ్ బ్రెయిన్ ఈజ్ గెటింగ్ యాక్టివ్. అంటే ఒక పాట నేర్చుకోవటం కానీ దాంట్లో ఉన్న ఆ తర్వాత ఆ పక్క వాళ్ళతో వాళ్ళకి సపరేట్ క్లాస్ ఏం కాదు, వాళ్ళు అందరితో కలిసి క్లాస్ నేర్చుకున్నప్పుడు వాళ్ళు పక్క వాళ్ళని చూసి నేర్చుకోవటం, అబ్జర్వేషన్ పెరుగుతుంది. తర్వాత ఒక పాట ఒకసారి పాడిన తర్వాత రెండోసారి ఇంకా బాగా పాడాలి, తర్వాత అదే పాట నేను సోలో పాడతాను అనే అమ్మాయి కూడా ఉంది నాకు. షీ వాంట్స్ టు సింగ్ సోలో, బికాజ్ దట్ మీన్స్ షీఈస్ గెటింగ్ డే బై డే కాన్ఫిడెన్స్. తర్వాత ఇంకొక నేను ఇంకొక కొంచెం ఎక్స్ట్రా ఏం చేస్తానంటే, నేను కొంచెం అలా ఉన్న డిఫికల్టీ ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే వాళ్ళని క్లాసులో నిలబెట్టి మాట్లాడిస్తాను. నువ్వేం చేస్తావు అని అడిగావు అనుకో, నేను కేక్ చేశాను అంటే నిలబడి నాకు కేక్ ఎలా చేస్తారో చెప్పు అని క్లాసులో
అంటే సంగీతం సంగీతం ఉంది, సంగీతానికి తగ్గట్టు పక్కన పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా ఉండాలి. తర్వాత నువ్వు ఇందాక ఎగ్జాక్ట్గా నువ్వు కరెక్ట్ పాయింట్ చెప్పావు, సోషల్ ఇంటరాక్షన్. సోషల్ ఇంటరాక్షన్ అంటే ఒకసారి నిలబడి నేను ఇది చేశాను, నేను ఇలా చేస్తాను, దాని ప్రొసీజర్ ఇది, కేక్ ఈ ఇంగ్రీడియంట్స్ కావాలి, ఇలా చేయాలి, కేక్ ఇలా బేక్ చేయాలి, ఈ టెంపరేచర్ చేయాలి, అవన్నీ చెప్పాలి అంటే ఆటోమేటిక్గా దే బికమ్ ఆల్మోస్ట్ ఏ లీడర్. కరెక్ట్ కరెక్ట్. లీడర్ సో దట్ మీన్స్ దే ఆర్ అడ్రెస్సింగ్ దేర్ సోషల్ ఇష్యూస్ యాజ్ వెల్ అస్ దేర్ మైండ్ ఈజ్ ఆల్సో గెటింగ్ సిస్టమేటైజ్డ్ సిస్టమేటైజ్డ్ అండ్ దెన్ వెరీ చాలా ఆర్గనైజ్డ్గా వస్తుంది. స్లోగా ఏమవుతుందంటే దెన్ దెన్ దే ఫీల్ దెర్ ఇస్ నథింగ్ నథింగ్ టు బి స్కేర్డ్ ఆఫ్, నథింగ్ టు బి స్కేర్డ్ ఆఫ్. ఆ ఫియర్ పోతుంది, ఆ ఫియర్ పోయేసి దెన్ దే విల్ బికమ్ ఇట్ డెఫినెట్లీ హెల్ప్ బికాస్ మ్యూజిక్కే కాకుండా దాన్ని ప్రజెంటేషన్ ఆఫ్ మ్యూజిక్, ప్రజెంటేషన్ ఆఫ్ మ్యూజిక్ వల్ల ఆ కాన్ఫిడెన్సు, తర్వాత ఆనందం కూడా. ఎవరైనా చప్పట్లు కొడుతూ ఉంటే, మనం పాడుతుంటే చప్పట్లు కొడుతుంటే మనకే అనిపిస్తుంది కదా, అటువంటిప్పుడు అనిపిస్తుంది కదా అందరికి, చిన్నపిల్లలకి ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. సో ఇవన్నీ మంచి 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 వేస్ ఆఫ్ గెటింగ్ హెల్పింగ్ పీపుల్. మీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియట్లేదు, చాలా మంది శ్రోతలు కూడా వెయిట్ చేస్తుంటారు. అయితే ఒక్కసారి నేను నంబర్స్ ఒక్కసారి కాల్ చేయాల్సిన నంబర్స్ చెప్పేస్తాను. అయితే మీరు కాల్ చేసి డాక్టర్ రమారావు గారితో మాట్లాడాలి అనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్స్, ఇండియా అయితే 9705222205, యూఎస్ఏ అయితే 9197012005, యూకే అయితే 1155222005. అలానే ఇతర దేశాల వాళ్ళు స్కైప్ ద్వారా కూడా కనెక్ట్ అయిపోవచ్చు, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని టైప్ చేసి కనెక్ట్ అయిపోవచ్చు. లేదా మీరు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో gmail.com మీ మెసేజ్ కూడా పంపించేయచ్చు, మేము చదివి వినిపిస్తాము. సో రమారావు గారు, కాల్స్ తీసుకునే ముందర జస్ట్ విల్ కంటిన్యూ విత్ ద టాపిక్. అయితే ఒక క్వశ్చన్ చిన్నది, ఇప్పుడు సంగీత పరంగా ఏమైనా రాగాలు వాళ్ళ మైండ్ కి రిలాక్సేషన్ కల్పించి ఏమైనా హెల్ప్ చేసేలాగా ఏమైనా ఉంటాయా? అలా చాలా అంటే ప్రతి ఒక్క రాగానికి ఒక ఒక పర్సనాలిటీ ఉంటుంది. ఇప్పుడు మనం సహాన రాగం పాడే అనుకో, దానికి ఒక నైస్, దాంట్లో ఒకలాంటి సాడ్నెస్ లేకపోతే ఒకలాంటి స్వీట్నెస్ అలా ఉంటుంది. అలాగే శంకరాభరణం పాడేమనుకో చాలా గంభీరంగా ఉంటుంది. శంకరాభరణం ఓంకార నాదానుసంధానమౌగానమే శంకరాభరణము, శంకరుడికి ఆభరణం. సో ఆ రాగానికి ఎంత పవర్ ఉంది, ఆ రాగం పాడతా పాడాలంటే ఎంత పవర్ ఉండాలా అంటే ఒక్క మాట ఆయన చాలా ఖచ్చితంగా చెప్పేశారు. అంటే రాగాలో కల్లా కింగ్ వచ్చి శంకరాభరణం, రాగాలలో కల్లా క్వీన్ వచ్చి క్వీన్ వచ్చి కళ్యాణి. వారికుని వాసుదేవాయని, త్యాగరాజ్ గారి కాంపోజిషన్. సో కళ్యాణి, సో ఒకటేమో కింగ్, ఒకటేమో క్వీన్. సో అలాంటి రాగాలు ఉన్నాయి. అది కాకుండా మధ్యలోను కొన్ని కొన్ని రాగాలు ఉంటాయి, అవి ఏంటంటే గంభీరత్వం అని చెప్తాయి. ఒక్కొక్క రాగం చాలా సాడ్ గా ఉంటుంది. లైక్ ఇంకా లైక్ రామ రసం రసనే పిబరే రామ రసం పిబరే రామ. అలానే మీకు మీరు మెంటల్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా ఒక మల్టీకల్చరల్ అంబాసిడర్గా పనిచేస్తారు, అవన్నిటి గురించి మనకి ఇవాళ చర్చించుకునే సమయం తక్కువ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా మీ ఫ్యామిలీ విషయం గురించి అడగాలనుకుంటున్నాను. ఒక్కసారి మీ ఫ్యామిలీ గురించి చెప్తారా? చెప్తాను. మా తండ్రి గారి పేరు వేగూరు వెంకటప్పయ్య గారు, కృష్ణవేణి. మా అమ్మ పేరు ఇందాకే చెప్పాను, నా స్కూల్ పేరు కూడా మా అమ్మ పేరే, మాది నెల్లూరు. నాకు ముగ్గురు అంటే ముగ్గురు సిస్టర్స్ మేము, ఉమా మా అక్క, ఉషా మా చెల్లెలు. వాళ్ళిద్దరు లింగ్విస్టిక్స్ లెక్చరర్స్గా పనిచేశారు. సో వాళ్ళ మా అక్కేమో విజయవాడలో ఉంటుంది, మా బావగారు నాగరాజ్ గారు అండ్ మా మరిది గారు మధుసూదన్ రావు గారు, వాళ్ళు తిరుపతిలో ఉంటారు. సో నాకు తిరుపతికి చాలా కనెక్షన్ ఉందన్నమాట. మా బ్రదరు అన్ఫార్చునేట్లీ పాస్డ్ అవే, ఆయన పిల్లలు మాత్రం ఒక అమ్మాయి ఇక్కడ ఉంటుంది, మా దగ్గర ఉంటుంది, శ్యామల అని. తర్వాత ఆయనకి ఇంకొక అమ్మాయి, అబ్బాయి శాలిని అండ్ విశ్వదీప్, దే ఆర్ ఇన్ యుఎస్. వాళ్ళిద్దరు యుఎస్లో అనమాట. ఆ తర్వాత అది నా సైడ్. మా 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 హస్బెండ్ సైడ్కి వస్తే వాళ్ళది కొంచెం పెద్ద ఫ్యామిలీ. మా మామగారేమో చాలా అంటే ఫేమస్ ఆయన, ఏంటంటే ఆయన పద్మశ్రీ డాక్టర్ డివి జీవి చలం,
ఆయన 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 ఏంటంటే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. ఆయనకి పద్మశ్రీ అందుకు వచ్చిందనమాట. ఆయన కాంట్రిబ్యూషన్ టు అగ్రికల్చర్ దానికి పద్మశ్రీ వచ్చింది ఆయనకి. ఆయన ఫస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ సీడ్స్ కార్పొరేషన్. సో హీ వాజ్ అ వెరీ ఆయనకినో స్వామినాథన్ గారికి ఒకేసారి మా ఇంటికి కూడా వచ్చారు ఆయన. ఆయన తర్వాత ఆయన పద్మభూషణ్ కూడా వచ్చినట్లుంది. ఆయన మా ఇంటికి వచ్చారు అనమాట, ఇక్కడ మెల్బర్న్కి వచ్చి చాలా. ఆ తర్వాత మా మామగారి సెంటినరీ సెలబ్రేషన్స్ 2009లో జరిగాయి, 10లో జరిగాయి. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5 రూపీస్ స్టాంప్ రిలీజ్ చేసింది. దట్స్ ఎ బిగ్ బిగ్ దిస్ ఇస్ వెరీ సెలబ్రేషన్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ. మా అత్తగారు రామానుజం గారు, ఆవిడ నా బిగ్గెస్ట్ ఫ్యాన్. నాకు మ్యూజిక్ ఎందుకు అత్తగారింటికి వచ్చిన తర్వాత నేను మ్యూజిక్ ఎలా కంటిన్యూ చేయాలంటే ఆవిడ సపోర్ట్, అన్బిలీవబుల్ సపోర్ట్. ఆవిడకి అబ్సల్యూట్ నా నా ఫేవరెట్ ఆవిడ, నా ఫ్యాన్ ఆవిడ. సో అలా జరిగింది. చాలా అదృష్టం నాకు ఆ విషయంలో, చాలా అదృష్టం. అది కాకుండా మా మా పెద్ద బావ గారు జిఎన్ రావు గారు, మా తోడుకోడలు ఉమారావు గారు, వాళ్ళిద్దరు మెల్బర్న్లోనే ఉంటారు. వాళ్ళని ఇందాక నేను రెఫర్ చేశాను, 1970లో వచ్చారు. వాళ్ళిద్దరు మెల్బర్న్లోనే ఉంటారు. మా రెండవ బావ గారు రంగారావు గారు, గూడూరు రంగారావు గారు. ఆ వైఫ్ ఏమో మిస్సెస్ డాక్టర్ విమల రంగారావు గారు. మా రంగారావు గారు బావగారేమో ఐఏఎస్ ఆఫీసరు, ఆవిడేమో మెడికల్ డాక్టరు ప్లస్ ఏ రైటర్. ఇప్పుడు నాకు 3 ఆల్బమ్స్ ఉన్నాయి, నటే కమర్షియల్ ఆల్బమ్స్ రిలీజ్ చేశాను. అన్నిటికీ లిరిసిస్ట్ ఆవిడే, డాక్టర్ విమల. ప్రొఫెషనల్లీ ఆవిడ మెడిసిన్ డాక్టరు, కానీ ఆవిడ షీ కమ్స్ ఫ్రమ్ దట్ గుర్రం ఫ్యామిలీ అండి. అంటే ఐ థింక్ కొంతమంది తెలిసింది గుర్రం జాషువా గారు, ఆయన కజిన్ అనమాట, కజిన్స్. సో ఆవిడ. ఆ తర్వాత మా మూడో బావగారు ఇప్పుడు ప్రస్తుతానికి వాచ్ చేస్తున్నారు. హలో బావగారు, చంద్రబాబు గారు హలో. ఈయన డాక్టర్ రామచంద్రరావు గారు అండ్ వైఫ్ డాక్టర్ సీత రామచంద్రరావు గారు. వాళ్ళు ఆయన హైదరాబాద్లో ఇప్పుడు ప్రస్తుతం మన కార్యక్రమాన్ని వాచ్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. హలో హలో బావు గారు. ఆ తర్వాత మాకు ఇద్దరు సిస్టర్స్ ఆడపడుచున్నారు, కృష్ణ ఇంకో బావు గారు ఉండేవాళ్ళు. అన్ఫార్చునేట్లీ వి లాస్ట్ దెమ్ ఇన్ ద లాస్ట్ 2-3 ఇయర్స్. అండ్ ఇంకొక మరది గారు ఉన్నారండి, మా మా ఆయనకి యంగర్గా మరది గారు ఉన్నారు, డాక్టర్ గోపాలరావు గారు. అండ్ ఆయన వైఫ్ డాక్టర్ విమల నిర్మల రావు. వాళ్ళిద్దరు లండన్లో ఉంటారు, వాళ్ళిద్దరు లండన్లో ఉంటారు. కానీ వాళ్ళకి ఈ ఆవాడికి కొంచెం కనెక్షన్ ఉంది, ఎందుకంటే వాళ్ళకి బ్రిటిష్లో బ్రిటిష్ ఎంపైర్లోను దే గాట్ వాట్ ఈస్ కాల్డ్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్. సో బోత్ వైఫ్ అండ్ దే రిసీవ్ థింగ్. మా బాగు సూపర్, అది అది నిజంగా కోయిన్సిడెన్స్, గాడ్స్ గాడ్స్ విల్. ఆయనకేమో మెడిసిన్లో వచ్చింది, మా తోడుకోడలకేమో నిర్మలారావు గారికేమో సోషల్ సర్వీస్ మీద సోషల్ స్కాలర్షిప్ అంటారు దాన్ని, అందులో వచ్చింది అన్నమాట. సో తర్వాత నా మామూలు ఇమీడియట్ ఫ్యామిలీ అయితే మా ఆయన పేరు జగన్నాథరావు గారు. ఆయన బీహెచ్పి బ్రిటన్లో చాలా చాలా ఏళ్ళు పనిచేశారు, 30 ఏళ్ళ దాకా బీహెచ్పి బ్రిటన్లో గ్లోబల్ ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేశారు. సో ఆల్వేస్ ఆయన ట్రావెల్ చేస్తూనే ఉన్నారనమాట. మొత్తం నా పాటికి నేను మ్యూజిక్ పిల్లలు నా ఉద్యోగంలో ఉన్నాను, ఆయన మాత్రం ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళు. నాకు అంత చెప్పాను కదా ఇందా ఇంతకు చెప్పినట్లు, అందరి ఫ్రెండ్స్ అందరు హెల్ప్ చేశారు కాబట్టి నేను ఒక పీస్లో ఇంకా ఇంకా ఉన్నానమాట. తర్వాత మాకు ఇద్దరు అమ్మాయిలు అండి, మాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద అమ్మాయి పేరు నేహ, నేహ ఏమో ఇద్దరు అమ్మాయిలు లా గ్రాడ్యుయేట్స్. ఒక అమ్మాయి మెల్బర్న్ యూనివర్సిటీలో చదివింది, ఒక అమ్మాయి మొనాష్ యూనివర్సిటీలో చదివింది. మా పెద్ద అమ్మాయి ఏమో లండన్లోను లింక్ లేటర్స్ అనే కంపెనీకి పనిచేస్తుంది అనమాట. మా చిన్నమ్మాయి, మా అల్లుడు పేరు కిరణ్ అయ్యారు అండి. మా అమ్మాయి, మా చిన్నమ్మాయి నీట అండ్ మా అల్లుడు కిరణ్, వాళ్ళిద్దరు యుఎస్కి వెళ్ళి మాస్టర్స్ చేశారండి అక్కడ. మా అమ్మాయి ఏమో జార్జ్ టౌన్ అనే యూనివర్సిటీ చేసింది, మా అల్లుడేమో హార్వర్డ్ గ్రాడ్యుయేట్, హార్వర్డ్లో చేస్తారు. సో వాళ్ళిద్దరికి కొంచెం కొంచెం పబ్లిక్ స్పీకింగ్ అంతా ఉంది, ఎందుకంటే 2012లోనూ మా అల్లుడేమో మెల్బర్న్ యూనివర్సిటీ మొనాష్ యూనివర్సిటీ నుంచి ఈ రిప్రజెంటెడ్ ద వరల్డ్ ఛాంపియన్స్. సో హీఈస్ అ వరల్డ్ ఛాంపియన్ డిబేటర్ ఆఫ్ 2012. అండ్ మా అమ్మాయి
వరల్డ్ ఛాంపియన్ డిబేటర్ ఇన్ 2013. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, పాపం వాళ్ళు యుఎస్లో పనిచేసేవాళ్ళు, 3 మంత్స్ కానీ వాళ్ళు మెక్సికోకి వెళ్ళారు. వెళ్ళి ఈ కోవిడ్ వల్ల మా ఫ్యామిలీ నిజంగానే ఎఫెక్ట్ అయింది. వాళ్ళు అక్కడ స్టక్అప్ అయిపోయారు. 3 నెలల కింద వెళ్ళారు, 6 నెలలు అయిపోయింది, వాళ్ళు అక్కడే స్టక్ అయ్యారు. కానీ ఏం చేస్తున్నారంటే, వాళ్ళు కొంచెం వాళ్ళ టైంని వాళ్ళు బాగా ఉపయోగిస్తున్నారు. మా అమ్మాయి ఏమో లాస్ట్ ఇన్ మెక్సికో అని పాడ్కాస్ట్ సిరీస్ మొదలుపెట్టింది. సో వాట్ దే డూ ఇస్ దే టెల్ హౌ మెక్సికన్స్ ఆర్ కోపింగ్ విత్ కోవిడ్ అండ్ వాట్ ఈస్ మెక్సికన్ కల్చర్, వాట్ ఈస్ మెక్సికన్ ఫుడ్ హ్యాబిట్స్, హెల్త్, అట్లా సిరీస్ ఆఫ్. ఇప్పుడు ప్రస్తుతానికి నెక్స్ట్ ఎపిసోడ్లో వాళ్ళు మెక్సికన్ కల్చర్ గురించి పాడ్కాస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ టైం వాళ్ళు హైలీ అకంప్లిష్డ్ ఫ్యామిలీ మేడం. లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు, మెక్సికన్ డాన్స్, మ్యూజిక్, లాంగ్వేజ్ అన్ని నేర్చుకుంటున్నారు నేర్చుకుంటున్నారు. సో వాళ్ళ టైంని కొంచెం వాడుకుంటున్నారు అన్నమాట. సో మా అమ్మాయి నీట కొంచెం అంటే అన్నీ చేసింది, అంటే భరతనాట్యం చేసింది, తర్వాత క్లాసికల్ మ్యూజిక్ కర్ణాటక పాడింది, తర్వాత వెస్ట్రన్ మ్యూజిషియన్. షీఈస్ అ ట్రైన్డ్ వెస్ట్రన్ మ్యూజిషియన్ బికాస్ షీ వెంట్ టు ఏ స్కూల్ కాల్డ్ విక్టోరియన్ కాలేజ్ ఆఫ్ ద ఆర్ట్స్. Okay. It is a specialized school for Western music. So yeah, she studied there, and also she is a theater. She is into theater. So she actually did both the subjects in VCE. Though okay, nen first chemistry chesindi kani, but actually her heart is more in the, you know, music and the, అసలు మిమ్మల్ని మెచ్చుకోవాలి మేడం, మీరు ఇంత ఇన్ని పనులు ఉండి అసలు ఒక సైంటిస్ట్ గా, ఒక మ్యూజిషియన్ గా ఇన్ని ఇన్ని కార్యక్రమాలు చేస్తూ, సంఘసేవ ఇవన్నీ కూడా చేస్తూ, పిల్లల్ని కూడా ఇంత బాగా తీర్చిదిద్ది, ఇంత హైలీ అకాంప్లిష్డ్ గా తయారు చేసిన మీకు నిజంగా అసలు నా జోహర్లు మేడం. అయితే ఇవాళ ఒక ఓట్ ఆఫ్ థ్యాంక్స్ గా మీకు ఒక చిన్న కవిత రాయడం జరిగింది, నేను అదొక్కసారి మీ గురించి చదివేస్తాను. అలు పెరగని ఒక అవిశ్రాంత వనిత, పాలిమర్స్ విజ్ఞానవేత్త, పెక్కు అవార్డుల గ్రహీత, కృష్ణరవళి సంగీత శిక్షణాలయ అధినేత, మేల్ సంగీత నృత్య ప్రదర్శనల ఘన నిర్మాత, పలు సామాజిక సేవలు అందిస్తున్న ఈ వనిత నిలిపిన దేశ విదేశములందు మన భారతదేశపు ఘనత, ఓం అత్యున్నత ఆస్ట్రేలియా అవార్డు గ్రహీత, అందుకో మా శుభాభినందన ఈ చిన్న కవిత. నువ్వు ఇందాక నీకు గొంతు బాగుంది, సంగీతం నేర్చుకున్నా, నీకు సాహిత్యం కూడా ఉంది, సంగీతం సాహిత్యం రెండు. అదంతా ఏం లేదు మేడం, మీ ముందర నిజంగా ఇది చాలా మీకు చాలా చిన్న ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఇవాళ మీరు ఇంత టైం స్పెండ్ చేసి, 2 అవర్స్ పేషెన్స్ కి అన్ని టెక్నికల్ డిఫికల్టీస్ ఉన్నా మాతో బేర్ చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. సీరియస్లీ ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి యాక్చువల్ అడగడానికి, మనం ఇంకో సెషన్ చేయాలి. బట్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ డూయింగ్ దిస్ విత్ మీ టుడే. థ్యాంక్స్ వింధ్య, థ్యాంక్స్ ఫర్ అందరి శ్రోతలందరికి నా నమస్కారాలు, కృతజ్ఞతలు. ఆ సాంకేతిక బృందానికి, స్పాన్సర్స్కి ఆఫ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.